కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు భాస్కర్రావు స్వామి అని వీరు శ్రీశైలంలో చాలా సంవత్సరాల అనుభవం ఉంది, ఎన్నో రహస్య ప్రదేశాలు కూడా వీరికి తెలుసు. మరి వీరు పరిచయం చేసుకుందాము. నమస్కారం స్వాముల వారు. నమస్తే. నమస్తే స్వామి. మీరు శ్రీశైలము వచ్చి ఎంతకాలం అయింది స్వామిజీ? నేను 1959లో వచ్చే శ్రీశైలము. అంటే సహజ సుమారు ఎన్ని సంవత్సరాలు అయింది? 59 అంటే 60 సంవత్సరాల పైన. 60 సంవత్సరాల అనుభవం మీకు శ్రీశైలంలో ఉంది. మీ వయసు స్వామిజీ? నాకు 83 సంవత్సరాలు ప్రస్తుతం. 83 సంవత్సరాలు? అవును. అంటే 23 సంవత్సరాల వయసులో శ్రీశైలం వచ్చారు. శ్రీశైలం వచ్చి 60 సంవత్సరాల అనుభవం ఉంది శ్రీశైలంలో. మరి మీ గురువు గారి పేరు? మా గురువు గారి పేరు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు. పూర్ణానంద సరస్వతి మహారాజు. మరి అంటే స్వాముల వారు నే ఎందుకు గురువుగా స్వీకరించారు మీరు? నేను 1969లో అటకేశ్వరంలో స్వామీజీ వారు చిన్న కుటీరం వేసుకొని వారు ఉన్నారు. ఈ అడవిలో అక్కడ ఇక్కడ మహాత్ముల దర్శనం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ స్వామీజీ వారు అక్కడ ఉన్నారని నాకు ఎవరో భక్తులు చెప్పారు. వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నా కుటీరంలో. అప్పటి నుంచి వారితో రావటం పోవటం, వారి దర్శనం చేసుకోవటం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చాను. మీరు అంటే బ్రహ్మచారినా? మీరు? నేను బ్రహ్మచారండి. స్వామీజీ వారి ఆజ్ఞ 1972లో స్వామీజీ వారు నన్ను నువ్వు ఇలాగే ఉండాలి, వివాహం చేసుకోవద్దు అని ఆజ్ఞ వేశారు. సంతోషం. వారి మాటి ప్రకారం అట్లా. మీరు అంటే ఆశ్రమ సేవ బాగా చేసినట్టున్నారు. ఆశ్రమ సేవ చేశాను. అంటే ఇప్పుడు మీకు ఆశ్రమంలోనే ఒక రూమ్ గది కూడా ఇచ్చారు. స్వామీజీ వారు నాకు ఇక్కడ వసతి రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడే ఉండమని ఆజ్ఞ వేశారు. వారి మాట ప్రకారం ఇక్కడే ఉంటాను. అంటే వైరాగ్యం ఉన్న భక్తులని చేరదీస్తారు గురువులు, వారి వారి చింతనే ఉంచుకుంటారు. సరే, మీరు మరి ఇప్పుడు శ్రీశైలంలో మీకు అపారమైన అనుభవం ఉంది కదా. మీరు శ్రీశైలంలో ఆ కాలంలో మహాయోగులు ఉండేవాళ్ళు. మీరు దర్శించిన యోగుల గురించి కొద్ది చెప్పండి. ఇప్పుడు 1970 లో ఒక మహాత్ముని ఊదీ బాబా గారు అని ఒక ఆయన ఉండే. 1970లో? అవును. అంటే సుమారు ఒక 35 సంవత్సరాల కింద. 20-30 సంవత్సరాలకి. 50 సంవత్సరాల క్రితము ఆ ఊదీ బాబా గారు గొప్ప మహాయోగి. ఊదీ బాబా అని ఎందుకు వచ్చింది వారికి? వారు ఎప్పుడు ఊదీ అందరికి ఇస్తూ ఉంటారు. వారు బాగా ఒంటి నిండా ఊదీ పూసుకొని విభూతి 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 ఇచ్చేవాళ్ళు కాబట్టి ఊదీ ఊదీ అంటారు. ఊదీ అంటారు. ఊదీ బాబా అని. ఊదీ బాబా అంటే ఎవరికంటే వాళ్ళకు విభూతి ఇచ్చేవాళ్ళు. ఇచ్చేవారు, ప్రసాదంగా ఇచ్చేవారు. హోమగుండంలో విభూతి తీసి హోమగుండం నుంచి అంటే దుని వెలిగిస్తుంది. అందులో ఆ దునిలో ఉండే విభూతి ఇస్తూ ఉంటారు. ఏ ఏరియాలో ఉండేవారు శ్రీశైలంలో? ఏ శ్రీశైలంలో కొంతకాలము ఆయన ఉదయానంద స్వామికి పంచమఠాల్లో ఒక మఠం ఉంది. ఆ మఠంలో ఉండేవారు. మఠం పేరు అది చెప్తా. అంటే వారు అది విభూతి స్వామి ఎక్కడ ఉండేవారు? పాండవుల గుహ అని ఒకటి ఉంది. అవునవును, అక్కడ వీరభద్రుడి చిన్న విగ్రహం ఉంటుంది. అక్కడ తీర్థం కూడా ఉంటుంది. బిందు తీర్థం. బిందు తీర్థం. బిందు తీర్థం అక్కడ ఉండేవారు. రత్నానంద స్వామి ఆశ్రమం ఆపోజిట్ లో. ఆపోజిట్ లో అది అంటే సారంగధర మఠం ఆపోజిట్ లో. ఆపోజిట్ అక్కడ మన గుహ గుహలాగా ఉంటుంది. అవునవును. ప్రతి ఆశ్రమం కూడా ఒక గుహలాగా చిన్న చిన్న కుటీరాలు బాగుంటాయి. అవన్నీ అక్కడ అక్కడ ఉండేవారు చాలా కాలము. వచ్చిపోయే భక్తులకు ఆయన మహా గొప్ప వైద్యుడు. వైద్యం కూడా చేసేవారు. వైద్యం కూడా చేసేవారు. అంటే సుమారు 104 సంవత్సరాలు పైన ఆయన వయస్సు. వారి వయసు 104 సంవత్సరాల పైన. పైన వారు చెప్పిన విషయం ఏమంటే వారు పాకిస్తాన్, చైనా అన్ని దేశాలు కూడా తిరిగి వచ్చారు. 104 సంవత్సరాల వయసు. 104 సంవత్సరాల వారి జన్మస్థానం ఎక్కడ ఉంటుంది? జన్మస్థానం చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర ఏదో ఒక పల్లెటూరు. అక్కడ ఆయన చిన్నప్పుడే మహాయోగిగా దేశ సంచారం చేసి మహాయోగి అయ్యారు. మంచి వైద్యులు, అందరికీ వైద్యం చేసేవారు, గొప్ప వైద్యుడు. వారి దర్శనం అప్పుడు. తర్వాత ఎంతకాలం ఉన్నారు అక్కడ? అదే ఇప్పుడు మన అది పాండవ గుహలు. పాండవ గుహలో వారు సుమారు 2-3 సంవత్సరాలు ఉన్నారు. 2-3 సంవత్సరాలు ఉన్నారు. మీరు శ్రీశైలం వచ్చినప్పుడల్లా దర్శనం చేసుకునేది? నేను శ్రీశైలం పోయినప్పుడల్లా వారి కోసం రోజు వెళ్ళేవాడిని, దర్శనానికి వెళ్ళేవాడిని. అంటే అప్పటికి మీరు ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నా.
ఇక్కడ లోకల్లో ఉన్నారు కనుక రెగ్యులర్ పోయి వారిని దర్శనం చేసుకొని వచ్చేవాడిని. తర్వాత వారితో మీకు కలిగిన అనుభవాలు చెప్పండి. వారితో వైద్యం మా గురువు గారు కూడా 69 నుంచి పూర్ణానంద స్వామి గారు, అవును, వారికి కూడా వారు దర్శనం చే రమ్మంటే వచ్చారు. స్వామీజీ వారి దర్శనం చేసుకున్నారు. చేసుకున్నాక స్వామీజీ వారు కూడా నాకు ఏం చెప్పారంటే, వారు గొప్ప వైద్యులు, వారి దగ్గర ఏమైనా విషయాలు తెలుసుకో రోజు వెళ్ళి వైద్యం గురించి అని చెప్పేవారు. ఒక మంచి గురువు కూడా మంచి యోగుల సాంగత్యం చేయొచ్చు, వాళ్ళతో మీరు ఏమైనా తెలియని విషయాలు తెలుసుకోండి, కొత్త విషయాలు తెలుస్తుంటాయని చెప్తున్నారు చెప్పేవారు. విశాల భావానికి గుర్తు. ఇంకొక దగ్గరికి పోనీయారు, కొంతమంది బంధిస్తారు కానీ పంపించేవారు. విభూతి స్వామి, విభూతి స్వామి చాలా పాండవ గురువు, చాలా సౌమ్యులు, మహాయోగి. తర్వాత 1960 నుంచి నేను శ్రీశైలంలో బాగా తిరిగాను. అంటే కేవలం వచ్చిన వాళ్ళకి వైద్యం చేయటము. ఆయన నిరామయుడు, మహావిరాగి, ఆయనకి ఏం అవసరం లేదు, ఆహారం కూడా తీసుకోరు. నైటు హోమగుండం దగ్గర కూర్చొని పాటలు పాడుకుంటూ దైవం గురించి. అంటే తెల్లవార్లు హోమగుండం దగ్గర తెల్లవారు నాగసాదు వాయంటి నిద్ర కూడా ఉండదు ఆయనకి. అంటే ఆహారం లేదు, నిద్ర లేదు. అంటే ఎప్పుడైతే ఆహారం తీసుకుంటుంది అనుకో ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. ఎప్పుడైతే నిరాహార యోగి ఉండాలనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి నిద్రను కూడా జయించవచ్చు. కానీ ఆయనలో ఇప్పుడు నీరసం ఏమీ కనిపించదు. అంటే ఆయన ఆహారం తీసుకోకుండా నిరాహార యోగి, నిద్ర లేదు, నిద్ర లేదు. తెల్లవార్లు హోమగుండం దగ్గరనే ఉండి ఉండేవారు, కూర్చున్నారు. పగలు ఎవరన్నా వస్తే ఆ హోమగుండంలోనే విభూతి కొంచెం ఇచ్చేవాళ్ళు, కనుక ఆయన విభూతి స్వామి అని పెట్టారు. పేరు కూడా లేదు దీన్ని బట్టి చూస్తే, అంతే కదండి. అంతే. మరి ఆ విధంగా మరి ఆయన అంటే మహాయోగీశ్వరుడు అయినందుకే ఆయనకు అన్నం నీళ్లు లేకుండా జీవించి నిద్ర లేకుండా జీవించేవాడు. మరి ఆయన విభూతి ఇస్తే ఎవరికైనా మన శుభాలు జరిగేదా? ఆ శుభాలే, అందరికి శుభాలు తెలిసారు, శుభాలు జరిగేవి. అందుకనే శుభాలు జరగకుంటే మళ్ళా రారు కదా, వెళ్ళేవాళ్ళు మళ్ళా వస్తూ ఉండేవారు ఎక్కువ వారి దగ్గరికి దర్శనానికి. మీరు మీ గురువుని కూడా దర్శనం చేపించారు? చేపించాను. అంటే పూర్ణానంద స్వామిని కూడా తోలుకొని పోయి వారినే ఇక్కడికి, ఓహో, ఇక్కడికి తీసుకొచ్చి. స్వామీజీ వారు ఎక్కడికి వెళ్ళరు, పూర్ణానంద స్వామి ఎక్కడ వెళ్ళరు. అంటే అటకేశ్వరంలో తపస్సు చేసి వచ్చి ఇక్కడ భక్తులు సున్నిపెంటకు తీసుకొచ్చి ఆశ్రమం ఏర్పాటు చేసి చేసుకుని వారిని ఇక్కడ ఉండాలని అందరూ బతిమిలాడితే స్వామిజీ వారు వచ్చారు ఇక్కడ. వాళ్ళకు అడవిలో మీరు ఎక్కడో పోయి ఉంటే మేము తానికి కష్టం, మేము వీళ్ళ ఆఫీసర్లు బిజీ ఉద్యోగాలు, మీరు దగ్గరలో ఉంటే మేము తొందరగా దర్శనం చేసుకుంటాము, ఎప్పుడైనా మేము ఉండాలంటే కొన్ని వసతి గదులు ఉంటే మంచిది అని హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కోరితే ఇక్కడ లోకల్ వాళ్ళకు దగ్గర అవుతుంది, సిటీ వాళ్ళకు కూడా మేము ఓ 2 రోజులు గురుస్థానంలో సాధన చేసుకోవాలన్నా గదులు నిర్మించి ఆశ్రమం ఉంటే బాగుంటుందని. మీరు ఎక్కడ వెళ్ళనక్కర్లేదు, ఆ సాధన ఇక్కడే చేసుకోండి అని దీన్ని ఒక అడవిలాగా ఏర్పాటు చేసి ఆశ్రమాన్ని కూడా చేశారు. తర్వాత ముఖ్యంగా ఆ రోజుల్లో 69-70 రోజుల్లో ప్రయాణ అటకేశ్వరం పోయి రావాలంటే ప్రయాణానికి చాలా ఇబ్బందిగా ఉండేది. వాహనాలు తక్కువ, నడిచిపోయి మేమంతా నడిచి వెళ్ళేవాళ్ళం ఇక్కడి నుంచి అటకేశ్వరానికి. నడిచి వెళ్ళటం ఏమైనా కార్యక్రమాలు, చిన్న చిన్న అన్నదానాలు, హోమాలు అవి జరుగుతూ ఉండేవి. ఒక రోజంతా వృధా అయిపోతుండే అందుకని వారిని ఇంత బాగా రోడ్లు లేవు, వాహనాల వసతి లేదు అరణ్యాల్లో, అందుకని వారిని ఇక్కడికే ఎంతో మంది వారిని బ్రతిమిలాడుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఆశ్రమం ఏర్పాటు చేసి. ఆ సమయంలో చెట్లు ఎక్కువ ఉండేది, మహా అరణ్యం కదా, అడవి జంతువులు కూడా. ఇక్కడికి ఎవరు మానవ సంచారం ఈ ప్రాంతంలో చాలా తక్కువ, ఆ కాలంలో తక్కువ ఉండేది. అడవికి వెళ్ళేవాళ్ళు మాత్రమే ఈ దారెంబడి వెళ్ళేవాళ్ళు, మిగిలిన వాళ్ళంతా ఈ ఏరియాకి రారు, ఆశ్రమం ఏరియాకి వచ్చేవాళ్ళు కాదు ఈ ప్రాంతానికి. అందుకని ఇక్కడ ఈ స్థలాన్ని వారు ఎంచుకొని ఇక్కడనే ఏర్పాటు చేసుకున్నారు. సున్నిపెంటలో అక్కడ కూడా జనాలు తక్కువ, అటకేశ్వరం సైడ్ సంచారం లేదు, అడవి జంతువులు ఎక్కువ ఉండేది. అటకేశ్వరం అంటే పెద్ద పెద్ద వృక్షాలు, జలపాతం పారుతుంది కదా అక్కడ, జలపాతం ఉండేది. మన రోడ్డు నుంచి కూడా దేవాలయం వరకు ఒక అడుగు నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తూ ఉండేది కదా, ప్రవహిస్తూ ఉండేది. ఆ నీళ్ళల్లోనే వెళ్ళటం
గుడి దగ్గరికి కానీ స్వామీజీ వారి ఆశ్రమానికి కానీ ఆ నీళ్ళల్లో వెళ్ళటం రావటం మీరు చెప్పేది 60 సంవత్సరాల కింద పరిస్థితి 1969 ప్రాంతంలో తర్వాత ఈ డెవలప్మెంట్ గురించి మార్పులు చేసి రోడ్లు వేసి ఆ నీళ్లు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దేవస్థానం వాళ్ళు. అప్పటి నుంచి బంద్ అయింది. మళ్ళీ ఈ విభూతి స్వామి నిద్ర లేదు, ఆహారం తీసుకోరు, హోమగుండం దగ్గరనే కూర్చొని అందులోకి వెళ్ళి ఎవరైనా పగలు విభూతి ఇచ్చేవాడు, రాత్రంతా హోమగుండం దగ్గర కూర్చొని ధ్యాన ధ్యానం చేసి అంటే దైవ సంకీర్తనలు పాడుకోవడము లేదంటే దైవ ధ్యానములో ఉండే. వారికి 8 భాషలు క్షుణ్ణంగా తెలుసు. మీకు ఎట్లా తెలుసు మాట్లాడుకునేదా? ఒక జ్ఞాత ఎక్కువ మాట్లాడేవారు, ఆయన చెప్పేవారు అన్నమాట. నాకు 8 భాషలు వస్తాయి, నేను 8 భాషల్లో కూడా పాటలు పాడతాను అని. సంచారం బాగా చేసి వచ్చారు. సంచారం అంటే వారు మరి సంచారం బాగా చేశారు కదా, అక్కడ హిమాలయ అనుభవాలు ఏమైనా చెప్పారా? అవన్నీ ఏం చెప్పలేదు, కాకపోతే అంత దేశమంతా తిరిగిన అనుభవం ఉంది. అంతే, మీరు ఎంత కొంతవరకు ఏదో దర్శనం చేసుకోవడం రావడం వైద్య విషయాలు కొన్ని చెప్పేవారు. మీరు నేర్చుకున్నారా వాళ్ళు? కొంచెం నేర్చుకు వైద్యం. ఏ జబ్బులకు చేస్తారు మీరు? నేను సుమారుగా చర్మ వ్యాధులకు ఎక్కువ చేసేవాడిని, తర్వాత గ్యాస్ ట్రబుల్కు, ఇటువంటివన్నీ చిన్న చిన్న వారి దగ్గర నేర్చుకున్నా. వారి దగ్గర నేర్చుకున్నా, విభూతి స్వామి దగ్గర నేర్చుకున్నా. తర్వాత లేదు, జస్ట్ విభూతి ఇచ్చేవాడు కనుక విభూతి గుండంలో యజ్ఞగుండంలో విభూతి ఇస్తే విభూతి స్వామి అన్నారు. స్వామీజీ వారు కూడా మహావైద్యులే. మా స్వామీజీ కూడా పూర్ణానంద స్వామి వైద్యులు, వారి దగ్గర కొంత నేర్చుకున్నా. వారు ఉన్నప్పుడు వైద్యం చేసేవాడిని. తర్వాత బొల్లి వ్యాధికి మందు చేసే విధానం తెలుసా? బొల్లి వ్యాధికి తెలుసు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తెలుసు, అప్పుడు చేసేవాడిని, ఓపిక ఉండేది. ఇప్పుడు వయసు అయిపోయింది 83 సంవత్సరాలు. తర్వాత ద్రవ్యాలు కూడా, చెట్లు దొరకటం దుర్లభమైంది. అవును, అందుకని మానుకున్న. స్వామీజీ వారి నిర్యాణం తదనంతరము వైద్యం తగ్గిస్తూ వచ్చా. దరిమిలో ఒక 8-10 సంవత్సరాల లోపు నుంచి అన్ని గురువులు ఏంటంటే వాళ్ళనే నమ్ముకొని వాళ్ళ మీదనే ఆధారపడ్డ సొంత శిష్యులకి కొంత వైద్యం కూడా వాళ్ళు అందిస్తుంటారు గురువులు వాత్సల్యంతో, బయటి వాళ్ళకి కాదు కానీ. అయితే ఇప్పుడు మీరు ఈ యొక్క అంటే చర్మ వ్యాధులకి ఎన్ని మూలికలు కలుపుతారు? ఒంటి మూలికనా ఎక్కువ మూలికల? ఒంటి మూలిక కాదు, చాలా ద్రవ్యాలు కూడా కొన్ని కలిపేవాళ్ళని. ఏదో ఒంటి మూలిక ఏమన్నా ఉంటే కూడా మన సాధకులకు కూడా ఏమన్నా సలహా ఇస్తారని. ఒంటి మూలికలు, ఒంటి మూలిక. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్కు మీరు ఏమిస్తారు? గ్యాస్ ట్రబుల్కు మందు తయారు చేసి ఇచ్చేవాళ్ళం. ఒంటి మూలిక వైద్యం ఏం లేవా మీకు తెలిసిన? ఎందుకంటే ఒక్క మూలిక అంటేనే గది తెచ్చుకొని ఇలా వాడండి అంటే ఈజీ ఉంటుంది. ఇప్పుడు వైద్యంలో ఒంటి మూలిక వైద్యం ఉంటుంది, 10 మూలికలు కలుపుతారు, భస్మాలు పుటాలు రకాలు ఉంటాయి. ఏదైనా ఒంటి మూలిక మీకు తెలిసినా, ఏదైనా ఒంటి మూలిక వైద్యం విషకీటకాలు కరిస్తే దానికి మాత్రం ఒంటి మూలిక వాడేవాళ్ళమి. ఏంటి ఈశ్వరి, ఈశ్వరి మూలిక, తెల్లీశ్వరి, తెల్లీశ్వరి మూలిక వాడేవాళ్ళం ఎక్కువ. తేళ్ళు గుట్టినా, తేళ్ళు గుట్టినా, పాములు గుట్టినా ఒకటే ఏకమూలిక ప్రయోగం చేస్తే చాలా మందికి నయమయ్యేది. వాళ్ళ వాడే విధానం చెప్పండి. వాడే విధానం ఏమి, ఆ మూలిక పై బాగా నవిలి జ్యూ రసం మింగేయటమే. అంటే ఇప్పుడు మనం వెండిపోయిన ఒక మూలిక తెల్లీశ్వరి మూలిక ఉంటుంది, ఈ ఇక్కడ మన చెన్సోళ్ళు అమ్ముతుంటారు అడవిలో కూడా దొరుకుతుంది. ఆ మూలికని నములుకొని తినాలి, నమిలేయాలి బాగా. లేదంటే పొడి పొడి చేసుకొని, పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఆరిపోతే అది గట్టిగా ఉంటుంది, గట్టిగా నమలలేరు. ఎండిపోతే గట్టిగా ఉంటుంది. పై బెరడునా లేకపోతే లోపలి మొత్తం? పై బెరడే, బెరడు బెరడు పై లోపల బెరడు అంతా నార తినడానికి. లోపల కర్రను తినలేం కానీ పైన బెరడుని దాన్ని తీసి పొడి చూర్ణం చేసుకొని తినేస్తే తేళ్లు గుట్టినా పాములు గుట్టినా విషపూరితమైనవి ఏవైనా పోతాయి. ఇంకోటి తెల్ల ఈశ్వరి ఇంట్లో పెట్టుకుంటే పాములు రావా? వస్తాయి, రావని కాదు, దాన్ని విషాన్ని విరిగిస్తాయి. చెట్టు మీదే పాములు తిరుగుతూ ఉంటాయి. ఓహో, ఆ చెట్టు మీదే. మరి పాములు రాని చెట్టు ఏదైనా ఉంటే చెప్పండి. పాములు రానిది ఏమి లేదు, ఊరికే ఈశ్వరి ఉంటే రాదు అంటారు అంతవరకు. ఇది ఇది కూడా ఉంటుంది మన మన నాగముష్టి. నాగముష్టి విషాన్ని హరిస్తుంది, పాము రాకుండా ఏమి చెయ్యదు. కొంచెం దానికి ఆ వాసన బాగా తగిలితే కొద్ది దూరంగా ఉంటుంది, అంతవరకే. కానీ రాకుండా ఏమి
ఉండవు. మరి కొన్ని ఇంట్లోకి వచ్చిన పాముల్ని తరమాలంటే ఉల్లిపాయల్ని బాగా కోసి గదిలో అక్కడక్కడ వేస్తే ఆ వాసన పడదు, పాముకి పారిపోతుంది. కొంతమంది ఏంటంటే దుర్వాసన ఉంటేనేమో దోమలు వస్తాయి, సువాసన ఉంటేనేమో దోమలు పారిపోతాయి కదా. అలాగే పాముకు ఉల్లిపాయ వాసన పడదు, అందుకనే ఈ గదిలో ఎక్కడన్నా సామాగ్రి మధ్యలో ఉన్నా పారిపోతుంది అంటారు. అది వాస్తవమే, వాస్తవమే. అది వాస్తవం అయితే ఇంకా మరి మీరు ఈ యొక్క మూలిక అంటే ఒంటి మూలిక కాదు, అది చాలా మూలికల ప్రయోగం ఉంటది అంటున్నారు. అది కూడా ఇప్పుడు దొరకకుండా అవుతుంది అంటున్నారు. ఏమన్నా మీకు గుర్తున్న కాడికి కనీసం ఆ మూలికలన్నా చెప్పండి. బొల్లి వ్యాధికి వాడేది, బొల్లి వ్యాధికి వాడేది ఏంటంటే మీ విద్య మీ తోటి అంతరించిపోవద్దు. కొంతమంది ఓపిక ఉన్నోళ్ళు తయారు చేసుకోవచ్చు. కుసుమ చెట్టు ఉంది, కుసుమ పిచ్చి కుసుమ చెట్టు అంటాము. పిచ్చి కుసుమ ఎర్రటి, రాయలసీమ భాషలో చెప్పండి. పిచ్చి కుసుమదని అన్ని భాషల్లో పిచ్చి కుసుమ అంటారు. స్వర్ణక్షీరి అంటారు సంస్కృతంలో. స్వర్ణక్షీరి అది స్వర్ణక్షీరి పచ్చని పూలు వస్తుంది, చిన్న కాయలు వస్తాయి పైన, సామాన్యంగా దొరికే చెట్టే. ఓహో, మన ఆశ్రమం చుట్టూ చాలా ఉంది, ఉంటాయి. అది దాని రసం దంచి, రసం కూడా ఎల్లో కలరే ఉంటుంది. ఎల్లో కలర్ సన్న నువ్వు గింజల్లా ఉంటాయి. పూర్వకాలంలో చిన్నప్పుడు పుల్లు అయినా కానీ గజ్జి తగిలినా దాన్ని పొడి దంచి ఆ నూనెలో పెట్టేవాళ్ళు. అదే కదా, చెరువు కట్ట మీద అక్కడక్కడ ఉంటాయి, చాలా చోట్ల ఉంటాయి. స్వర్ణాక్షీరి అనేది సంస్కృత పదం. ఇక్కడ పిచ్చి కుసుమ అంటే పిచ్చి కుసుమ లోకల్ కుసుమ చెట్టు లాగానే ఉంటుంది. అది ఇదేమో పిచ్చి కుసుమ అంటే పుచ్చకాయ, వెర్రి పుచ్చకాయ, అదే కుసుమ పిచ్చి కుసుమ. తర్వాత ఇందులో రెండు రకాలు ఉన్నాయి, తెల్లది ఉంది, తెల్ల కుసుమ ఉంది, పచ్చ కుసుమ రెండు కలపాలి. రెండు అవసరం లేదు. తెల్ల దొరికితే శ్రేష్టము. తెల్లదంటే మనం తినేదా వాడుకునేది? లేదు మామూలే. అంటే ఇళ్ళనే రెండు రకాలు ఉంటాయి, రెండు రకాలు, నల్ల కుసుమ ఒకటి, తెల్ల పచ్చ కుసుమ, తెల్ల కుసుమ. తెల్ల కుసుమ, ఈ తెల్ల కుసుమ శ్రేష్టమైనది. అయితే అది దొరకటం అరుదు. ఈ పచ్చది సామాన్యంగా దొరుకుతుంది. అంటే పచ్చ పూలు పూసేది నల్ల గింజలు ఉంటాయి. నల్ల గింజలు అది సహజంగా దొరుకుతుంది. నల్ల గింజలే అన్ని, తెల్ల గింజలు అవి దొరకవు. అవి చెట్లు తీసుకొచ్చి బాగా దంచి దాని రసం తీసి అందులో 7-8 ద్రవ్యాలు కలిపి. ఆ ద్రవ్యాల పేరు కూడా చెప్పండి. ద్రవ్యాలు పిచ్చి కుసుమ, తర్వాత కస్తూరి. మంచి కస్తూరి కావాలి అంటే పిచ్చి కుసుమ, తెల్ల కుసుమ, అదే నల్ల కుసుమ అనేది ఆ రసం, ఆ రసంలో బాగా మరిగించి, రసాన్ని బాగా మరిగిస్తాము. మరిగించాక చిక్కబడుతుంది, చిక్కబడ్డాక దాన్ని తీసి దాంట్లో మిగిలిన 7-8 ద్రవ్యాలు కలిపి బాగా నూరి వాటితో ట్యాబ్ గుళికలు తయారు చేసి ఇస్తాము. సుమారు 1-2-3 నెలలు వాడాలి, అవసరమైతే 4 నెలలు కూడా వాడాలి. అందులో మూలికలు అన్నీ చెప్పండి. ఈ పిచ్చి కుసుమలో, పిచ్చి కుసుమలో కస్తూరి ఒకటి. ఆ విధంగా ఇస్తే బొల్లి వ్యాధి తగ్గిపోతుంది. అయితే మీరు ఇంకా శ్రీశైలంలో దర్శించిన యోగుల గురించి చెప్పండి స్వామి. యోగుల గురించి బాబా గారు ఒక మహాత్ముడు. ఏ సంవత్సరంలో? 1962-63 ప్రాంతంలో నాగబాబా గారని ఉండేవారు. వారితో నాకు బాగా సాన్నిహ్యంగా ఉండేది. వారికి చాలా కొంచెం మహా గొప్ప ఆసనాలు, యోగాసనాలు. వారి పేరు తెలియదా? ఓకే, నాగబాబా. నాగబాబా అంటే ఏ ప్రాంతం నుంచి వచ్చారు? వారు తెనాలి జూనాఖాడాలో ఉండి, అంటే మన తెలుగు వారు తెనాలి నుంచే పోయి హరిద్వార్ పోయి అక్కడ నాగసాధువుల్లో ఉండి అక్కడ వారు చాలా కాలం అక్కడ విద్య నేర్చుకొని 1954-55 ప్రాంతంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు పురాతన వ్యక్తి శ్రీశైలానికి. ఆయన వెంట కూడా నేను బాగా తిరిగాను. ఆయన కొన్ని వైద్య చిట్కాలు చిన్నవి తెలిసినవి చెప్పేవారు. ఆయన వైద్యం చేసేవారు. ఆ కాలంలో గురువులు ఏంటంటే వాళ్ళ నమ్ముకున్న శిష్యులకు కానీ ఎవరికన్నా పరోపకార నిమిత్తం కానీ తనకు స్వయంగా ఏదన్నా జరిగినా కానీ చిన్న చిన్న వైద్యము అన్ని తెలిసి ఉండేది. ఆ కాలంలో ఇక్కడ వైద్యులు లేరు శ్రీశైలంలో. ఆయనే బాగా అందరికి సహాయం చేసేవారు. ఆయన కూడా ఈ దెబ్బలు తగిలినా, ఎముకలు కాళ్ళు విరిగినా ఇటువంటి వాటికి అన్నిటికీ వైద్యం చేసేవారు. ఆయన
మీరు ఏదైనా అరవై సంవత్సరాల కింది విషయాలు చెప్తున్నారు. మీరు చిన్న బ్రహ్మచారిగా వచ్చారు, ఇప్పటికీ మొత్తం 83 సంవత్సరాల వయసులో శ్రీశైలంలో మీకు చిన్న నాటి నుంచి అనుభవం ఉంది. ఆ రోజుల్లో ఆయన యోగా ఏమన్నా నేర్పారా నాగబాబా మీకు? నాగబాబా కొన్ని ఆసనాలు నేర్పించారు. తర్వాత ఈ స్తోత్రాలు ఎట్లా పారాయణం చేయాలి, దైవ స్తోత్రాలు అని అటువంటివన్నీ బాగా చెప్పేవారు. ఉత్తర భారత మాటలు నేర్పిస్తారు, నేర్పిస్తారు ఆ పద్ధతిలో. ఆ పద్ధతిలో అవన్నీ స్తోత్రాలు ఎక్కువ, ఇది చేయిన ఆయన మంచిది, ఇది చేయిన ఆయన మంచిది. అప్పుడు మీరు బ్రహ్మచారిగా చిన్న బ్రహ్మచారిగా ఉన్నారు కనుక అప్పుడు మీకు ఇవన్నీ నేర్పించారు. వారు నేర్పించారు, బాగానే బాగుండేవారు. అంటే వారు చిన్న చిన్న వైద్యం నేర్పించారు, స్తోత్రాలు నేర్పించారు, బ్రహ్మచారి ఎట్లా నడవడిక నేర్పించారు. అట్లా ఉండేది వారిని, వారితో కొంచెం సాన్నిహ్యంగా ఉండేది. శ్రీశైలంలో ఎంతకాలం ఉన్నారు వారు? వారు 1976 వరకు ఉన్నారు, 56 నుంచి 76 వరకు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అక్కడనే నివాసం. ఇక్కడ ఏ శ్రీశైలంలో ఏ ప్రాంతం? పంచవటాలకు వెళ్ళే దారిలో ఓ చిన్న కుటీరం వేసుకొని వారు అక్కడ ఉండేవారు. లోయ లేదు, పైనే. అంటే ఇప్పుడు అమ్మవారి గుడి వెనక ఒక చిన్న మెట్ట ఉంది, అవును, బండ. అవునండి, ఆ బండ దగ్గర కుటీరంబికా దేవి పై సైడు అక్కడ ఉండేవారు ఎక్కువ, అక్కడ నివాసం ఉండేవారు. తర్వాత కొన్ని రోజులు మఠాల్లో ఉండేవారు, శాశ్వతంగా ఒక దగ్గర లేరు. అక్కడక్కడ స్థలాలు మారుస్తూ నాగబాబా కదా ముందుకి, ఎందుకంటే పాము స్థలాలు మార్చినట్టు ఆయన కూడా అక్కడక్కడ కుటీరాలు. తర్వాత రామలింగేశ్వర మఠం అని పక్కనే ఉంది చూడండి, గుడికి ఎడం పక్క ఉమారామలింగేశ్వర దేవాలయం, దాంట్లో చాలా కాలం ఉన్నారు ఆ మఠంలో. ఇక్కడ పార్క్ లో ఉంటుంది, పార్కులో అక్కడ ఉండేవారు. తర్వాత ఇంకా ఘంటా మఠంలో కొద్ది కాలం ఉన్నారు అక్కడ. అక్కడ అప్పుడు పంచమఠాల్లో సాధువులు ఉండేవాళ్ళు, సాధువులు ఉండేవాళ్ళు. అలాగే ఇంకోటి అందులో భూగృహాలు కూడా ఉంటాయి, ఉన్నాయి ఉన్నాయి. తెల్లవారులంతా అడవిలో ధ్యానం చేసుకునేవాళ్ళు, మహావైరాగులు, మహా తపస్సంపన్నులు ఉండేవాళ్ళు అక్కడ. ఇంకొకటి అప్పుడు భోజనం దొరకపోతుండే కదా, నిజమైన వైరాగ్యులే ఉండేవాళ్ళు. భోజనాలు చాలా కష్టం మేము వచ్చిన రోజుల్లో, అప్పుడు లేదు. అప్పుడు నీలం సంజీవరెడ్డి గారు కర్నూలు నుంచి ఒక రెడ్డి గారిని హోటల్ పెట్టించారు, క్యాంటీన్ మాదిరి. ఆ టైం ప్రకారం భోజనం ఉండేది 1960 నుంచి. తర్వాత ఆ టైం అయిపోతే ఏం దొరికేది కాదు. ఆ రెడ్డి గారు కూడా మంచివారు, ఏదో ఆదరించి 10 మందికి అంత పెడుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఒక పూట భిక్ష చేసి తపస్సు చేసుకునేవాళ్ళు. అది కూడా ఎక్కడ ఉండేదంటే ఇప్పుడు రథశాల ఉంది, అక్కడ పెద్ద కొట్టం వేసి ఆ కొట్టంలో పెట్టారు. వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో అక్కడ ఏర్పాటు చేయించారు. అక్కడే అందరికీ భోజనం ఉండేది, టైం అయిపోతే దొరికేది కాదు సమయం. మళ్ళీ రేపటి వరకు ఒక రోజు ఉపవాసం ఉండేది, అట్లా ఉండేది. తర్వాత ఈ సత్రాల్లో కూడా ఇన్ని సత్రాలు లేవు అప్పుడు. కరివేన సత్రం ఒకటి, వైశ్య సత్రం 63లో కంభం సత్రం స్థాపించారు. తర్వాత అన్నీ డెవలప్ అయినాయి, ఒకటి ఒకటి ఒకటి. తర్వాత అప్పుడు చాలామంది మహాత్ములు వచ్చి ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఉండేవారు శ్రీశైలంలో. తర్వాత ఎక్కడ వారు నివాసాలు పెట్టుకునేవారు, అంతర్ధానంగా చాలామంది ఉండేవారు అని మా స్వామీజీ వారు మాకు చెప్పేవారు. ఎక్కడెక్కడో ఉంటారు మహాత్ములు, వారి దర్శనం కావాలంటే చాలా కష్టము, ఎక్కడెక్కడో ఉన్నారు అని చెప్పేవారు. అప్పుడు పల్లెటూరు వాళ్ళు బియ్యము, పప్పు, అదే బియ్యము, చింతపండు, ఉప్పు, కారం ఒక మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఒక చిన్న పాత్ర పెట్టుకొని అక్కడ గార్డెన్లో అక్కడ తోటల్లో ఆ ఇరిగిపోయిన కర్రలని తీసుకొని వచ్చేసి 3 రాళ్ళు పెట్టేసి చింతపండు పులుసు పిసికి తర్వాత ఇంత అన్నం వండుకొని అది అని పచ్చి పులుసు అంటారు, దాంతో అన్నం తినేవాళ్ళు. మా చిన్నప్పుడు వచ్చినప్పుడు మేము మా పెద్దలతో వచ్చినప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. అదే ఎవరి వాళ్ళు వండుకొని తిని ఓ నిద్ర చేసి అలా అలా తిరిగి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత నాటి నుంచి కూడా కర్ణాటక వాళ్ళు మాత్రము బాగా ఎక్కువ ఆ కాలంలో పాదయాత్ర చేసుకొని వచ్చేవారు. వారికి ఆహారము వాళ్ళే స్వయంగా రొట్టెలు చేసుకొని వచ్చి మీరు చెప్పిన విధంగా అక్కడ
వంట చేసుకోవాలంటే రాళ్ళు పెట్టి కట్టెలు సేకరించుకొని చిన్న చిన్న పాత్రలు పెట్టుకొని వంటలు చేసుకొని కుటుంబాలతోటి అక్కడక్కడ చాలా పొయ్యిలు ఎంత చాలం దొరికితే అక్కడ పొయ్యి పెట్టుకొని వంట చేసుకొని తినేవారు. అవి క్రమేపీ ఏమైందంటే అభివృద్ధి చెందిన కొద్దీ వాళ్ళు కూడా ఈ చేసుకోవటం ఆహారం తెచ్చుకోవటం తగ్గించేశారు. వారి పాదయాత్రకి ఎంతవరకు అవసరమో మధ్యలో ఎంత అవసరమో అంతవరకే తెచ్చుకొని వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు కూడా లక్షల మంది నడిచి వస్తారు కర్ణాటక. వాళ్ళ దానవాయితులు అండి, పూర్వకాలంలో వాళ్ళ వాళ్ళ యోగులు వచ్చి ఇక్కడ వాళ్ళు దైవ దర్శనం పొంది వాళ్ళు మేలు పొందారు కనుక అదే ఆనవాయితులు వాళ్ళు పాదయాత్రతో వస్తూ ఉంటారు. ఇప్పుడు సత్రాలు అన్న వసతులు అన్నీ ఏర్పాటైనాయి. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు, 60 సంవత్సరాలకి ఇప్పటికి చాలా చాలా మార్పు వచ్చేసింది. వాళ్ళు రొట్టెలు తెచ్చుకొని మేము అక్కడక్కడ కలిసేవాళ్ళమి, కలిసి మాకు కూడా పెట్టేవారు తినమని శుభ్రంగా బాగానే. ఇప్పుడు జరిగేది మీరు ఇంకా దర్శించిన హిమాలయం అంటే మీరు శ్రీశైలంలో ఆ కాలంలో ఇంకా గొప్ప మహనీయులు ఎవరన్నా? మహనీయులు ఇక్కడ నివాసం ఉండేవారు తక్కువ, ఈ సంచారం ఎక్కువ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళే మాకు తటస్థపడేవాళ్ళు. 2 రోజులు 3 రోజులు ఉండి హిమాలయ యోగులు కూడా వచ్చి అందరూ చాలా చాలా గొప్ప గొప్ప మహాత్ములు, మహాజటాదారులు, దిగంబరులు, గురు కొందరు బ్యాచులు బ్యాచులుగా గుంపులు గుంపులుగా కూడా వచ్చేవారు. ఉత్తర భారత్కి వెళ్ళి అట్లే వస్తారు నాగసాధువులు, 5 గురు 6 గురు కలిసి వచ్చేవారు. వచ్చి అంతా తిరిగి తిరిగి దర్శనం చేసుకొని ఏమన్నా ఇస్తే స్వీకరించేవారు, ఎవరన్నా భోజనాలు ఏర్పాటు చేస్తే స్వీకరించి వెళ్ళేవారు. అటువంటి వారిని చాలా మందిని దర్శనం చేసుకున్నాం. అయితే పేర్లు అయితే మాకు గుర్తులు లేవు, తెలియదు కూడా పేర్లు. అంటే వాళ్ళు యాత్రికుల్లాకి వచ్చిపోతారు కదా, ఒక కొంతమంది నచ్చితే 41 రోజులు ఏదైనా కుటీరం చేసుకొని ఏదైనా గుహలు ఖాళీగా ఉంటాయి కదా, ఓ సాధువు పోతే ఓ సాధువు ఉండేవాళ్ళు గుహల్లో, అట్లా వాళ్ళు అక్కడ ధ్యానం కూడా చేసుకొని పోతుంటారు. మఠాల్లో ఎక్కువ మంది ఉండేవారు, ఈ పంచమఠాల్లో ఒకరుండేది కదా ఉండేది. ఓ ప్రతి మఠంలో చాలా మంది సాధువులు ఉండేవారు, సాధన చేసుకుంటూ నిత్యం మఠాన్ని శుభ్రం చేసుకోవటం, వారికి కలిగింది ఏదో ఆహారం తయారు చేసుకోవటం తీసుకోవటం ఉండటం. ప్రతి మఠం దగ్గర కూడా నీటి వసతి ఉండేది, నీటి గుండాలు గుండాలు ఇప్పటికి కూడా ఉన్నాయి కొన్ని 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 మూసేశారు, నీటి గుండాలు మూసేశారు, చాలా ఉండేవి పోయినాయి. అసలు ప్రతీతి ఏమంటే 101 గుండాలు 101 లింగాలు శ్రీశైలంలో ఉన్నాయని ఒక ప్రతీతి ఉండేది. మరి కోటి లింగాలు ఎక్కడ ఉన్నాయో ఏమో, ఎక్కడ చూసినా లింగం కనిపిస్తూ ఉంటుంది ఆ ఏరియాలో, పాత స్థానాల్లో నడకదారిలో అక్కడ అక్కడ చూస్తూ ఉంటే చిన్న మఠము. తర్వాత రహస్య ప్రదేశం అంటే మన అక్క మహాదేవికి వెళ్ళే దారిలో ఒక మఠం ఉండేది, అక్కడ జాతర రేవు అంటారు, పెద్ద మైదానం ఉండేది. అక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిగేది అని ఒక ప్రతీతి ఉండేది. జాతర అయితే మేము చూడలేదు. అక్కడ ఒక మహాత్ముడు ఉండేవాడు, ఆయన ఏమి ఆహారం తీసుకునేవారో, భయంకరమైన కికారణ్యము. ఆ కికారణ్యంలో పెద్ద మైదానము, ఆ మైదానం ముందు ఈ కృష్ణానది కాలువ ఒకటి పోతూ ఉండేది. అది ఇప్పుడు డ్యామ్ కట్టాక మునిగిపోయింది, డ్యాంలో ఆ డ్యామ్ నీళ్ళలో మునిగిపోయింది. ఇది ఎవరికి ఆ పేరు కూడా సామాన్యంగా తెలియదు. తర్వాత పాతాళ గంగకి ఎదుర ఒక కొండ ఉంది, ఆ కొండ మీద కూడా ఒక చిన్న మోహిని మల్లికార్జున స్వామి లింగం అని ఒకటి ఉంది. మేము అనుకోకుండా ఏదో మూలికల కోసం తిరుగుతూ ఉంటే మాకు అది కనిపించింది. చాలా కష్టతరమైన ప్రదేశము. ఇటువంటి రహస్య ప్రదేశాలు అక్కడ 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 ఉన్నాయి. తర్వాత ఈ కదలివనం, సామాన్యం అందరూ భక్తులు చాలామంది వెళ్తూ ఉంటారు, కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళకి చాలా ముఖ్యము. ఆ మఠం నుంచి ఇంకా కొంచెం 4-5 కిలోమీటర్లు పోతే నృసింహ సరస్వతి స్వామి వారు తపస్సు చేసిన స్థలం ఉంది, దత్తపాదుకలు. అక్కడ 300 సంవత్సరాలు వారు ఉన్నారని చెప్తారు నృసింహ సరస్వతి స్వాముల వారు, వారి పాదుకలు అక్కడ ఉన్నాయి, అంతర్ధ్యానంలో ఉంటారని. అంతర్ధ్యానంలో ఉంటే ఇంకా అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. తర్వాత
గంగాపూర్ నుంచి ఇక్కడ వచ్చి అంతర్ధ్యానంలో ఉంటారు అని చెప్తారు. పాతాళ గంగలో అంతర్ధానం అయిపోయి స్వామివారు పాతాళ గంగలో అంతర్ధానం అయిపోయి కదలీవనం దగ్గర ప్రకటితమయ్యారు అని చరిత్ర. అక్కడి నుంచి వారు ఆ అడవిలో తపోస్థానం అక్కడనే కూర్చున్నారు. శరీరం పాతాళ గంగలో వదిలేసి సూక్ష్మ శరీరంలో ఉంటారు అనేది. అందుకనే దత్తపాదుకల్లో ఆయన ఉంటారు. నిజమైన భక్తులకు కొంతమంది అనుభూతి కూడా కలుగుతుంది అంటారు. అనుభూతి చాలా మంది కలుగుతుంది. కదలీవనంలో కూడా అనుభూతి కలుగుతుంది. అక్క మహాదేవి బిడంలో కూడా అనుభూతి కలుగుతుంది చాలా మందికి. చాలా ఋషులు ఆ ప్రాంతాల్లో ఉంటున్నారని తప్పకుండా దర్శిస్తారు. యోగులంతా కదలీవనాన్ని అక్క మహాదేవిని బాగా దర్శనం చేసుకుంటారు. గొప్ప గొప్ప హిమాలయ యోగులు కూడా అన్నారు, మేము కదలీవనం మాకు నచ్చింది, ఆ కాలంలో ఆడ తపస్సు చేసుకున్నాం, ఆ గుహలు ఆ మంచి అది మాకు నచ్చిన ప్రాంతం అని హిమాలయాల్లో కూడా కొంతమంది ఋషులు చెప్పారు. అక్కడ ఎక్కువ మంది సంచారం. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు ఆ దత్తపాదుకల దగ్గర ఉంటారు కొంతమంది యోగులు. ఇప్పటికీ తర్వాత కదలీవనంలో కూడా ఉంటారు. అక్కడ కూడా ఒక బృందంగా వచ్చి ఒంటరిగా కూడా వచ్చి ఉంటారు. నిత్యము ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. ఇంకా మీరు ఆ కాలంలో దర్శించిన యోగులు స్వయంగా గురించి ేశ్వరి మాత గారిని బాగా దర్శనం తపోకాలంలో శ్రీశైలంలో శ్రీశైలంలో చూశాను. ఆమెతో కొంచెం మాట్లాడాను. సుఖాశ్రమం కదా, సుఖాశ్రమం అంటే ఇప్పుడు బస్టాండ్ ఉంది కదా శ్రీశైలం, తెలుసు. శ్రీశైలం బస్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఎడమ చేయి దిక్కు 2 కిలోమీటర్ లోనికి పోతే ఆ పాతాళ గంగా కోన మూలలో ఆమె చెట్టు మీదనే తపస్సు చేశారు. ఆ చెట్టుని, అటువంటి చెట్టుని మళ్ళీ నేను శ్రీశైలంలో అదే హిమాలయాల్లో మన నీలకంఠ పర్వతం పైన జిల్మిల్ గుహ అని ఉంటుంది, అక్కడ సేమ్ అటువంటి చెట్టును చూసినాను. ఇంకెక్కడ చూడలే, హిమాలయాల్లో చూసిన ఆ చెట్టుని. ఆ చెట్టు పేరు కూడా ఎవరికి తెలియదు, పాములాకా అల్లుకొని పోయి ఉంటుంది. ఆ మనిషి కూర్చునే స్థలం లాగా ఇట్లా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మాదిరి కట్టుకుంది ఆమె ఆ చెట్టుకి, దాని మీదే తపస్సు చేసింది. ఆమెతో సహవాసం ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఉండేవారు. ఈ మధ్యన అంతా దేహం వదిలేశారు. ఆమెతో నాకు కొంచెం బాగా మాట్లాడేవాడిని. అమ్మతో జరిగిన సంభాషణ చెప్పండి. సంభాషణలు ఈ వైరాగ్యం గురించి ఆమె ఎక్కువ మాకు చెప్పేది కాదు. ఆ కాలంలో తపస్సులో ఉన్నది కదా, తపస్సులో ఉంది చిన్న బ్రహ్మచారి. తర్వాత మా స్వామీజీ వారు ఎవరన్నా భక్తులు వస్తే అమ్మగారి దర్శనం చేయించు అని చెప్పేవారు. చెప్తే వారిని తీసుకొని ఈ అటకేశ్వరంలో ఒక 2 నెలలు ఉన్నారు అమ్మగారు. అటకేశ్వరంలో ఉన్నప్పుడు మాకు బాగా పరిచయం. అటకేశ్వరంలో చెట్టు మీద తపస్సు చేసింది ఒక మాతాజీ అంటారు. ఆమె కాదు, ఆమె వేరే, అదే నెక్కర్ వేసుకొని చిన్న నెక్కర్ వేసుకొని తపస్సు చేసింది అంట. ఆమె జూనియర్ చైతన్య అని ఒక ఆమె ఉండేది. ఆమె నెల్లూరు యంగ్ అమ్మాయి. ఏదో కారణంగా ఆమెకు ఆమెతో బాగా ఎక్కువ మా స్వామీజీ దగ్గరికి వచ్చేది. ఈ ఆశ్రమంలో కూడా కొంతకాలం ఉన్నది. ఆమె సామాన్యురాలు, మహాయోగి ఏమి సామాన్య భక్తురాలు. మొత్తం మీద నెక్కర వేసుకొని అవునవును మగవాడి లాగా గీత వేసుకొని ధ్యానం చేసేది తెలుసు. ఆమెతో బాగా అటకేశ్వరంలో అక్కడ లోపలికి అడవిలో జూనియర్ చైతన్య అనే జూనియర్ చైతన్య పేరు జూనియర్ చైతన్య. ఎందుకంటే చైతన్య స్వామి గారు అని ఒక ఆయన ఉన్నారు, మీరు చూసుంటారు. చైతన్య స్వామి గారు ఫస్ట్ వచ్చారు స్వామీజీ దగ్గరికి, రెండవసారి ఈమె వచ్చారు, అందుకని జూనియర్ సీనియర్ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె ఏమైపోయింది తర్వాత? ఆమెకి కొంచెం కామెర్లు వచ్చి చనిపోయింది, దేహం వదిలేసింది హాస్పిటల్లో. మేమే తీసుకెళ్లి సమాధి చేసాం అటకేశ్వరంలో. ఆమెకు చిన్న రూమ్ కట్టుకుంది, ఇప్పుడు ఆ రూమ్ ఉంది. చూసిన అటకేశ్వరం దేవాలయం నుంచి 2 కిలోమీటర్లు పోతే ఆ లోయకు దగ్గరలో, జలపాతానికి దగ్గరలో గది వేసుకుంటే, గది ఎవరిది అంటే ఒక మాతాజీ నెక్కరు వేసుకునే ఉండేది, చెట్ల మీదనే తపస్సు చేసుకునేది ఆమె. ఆమె లేదు ఇప్పుడు, దేహం వదిలింది అన్నారు. చాలా కాలం, నేను అప్పుడు తపో కాలంలో ఎంత తిరుగుతుంటే చెప్పారు అవన్నీ. నాకెట్లా తెలిసినాయంటే పాలధార పంచదారలో తపస్సు చేసేవాడిని. అప్పుడు అదంతా అప్పుడప్పుడు అడన్యాల్లో తిరుగుతుంటే నేను, వైరాగిగా విరాగిగా తిరుగుతుంటే. 7 ఆకులో పూలో కనిపిస్తే నమ్ములుకొని, మేకలాగా నమ్ములుకొని తింటుంటే. ఎప్పుడెప్పుడో చూసినాము వెనకటికి కానీ మళ్ళీ ఇటువంటి సాధువులను చూడలే, మీరేంటి స్వామి ఈ ఆకులాలను తింటున్నారు అని అందరూ విచిత్రంగా చూసేది. సరే మరి
ఇంకా మాణికేశ్వర మాత అప్పుడు ఏ వయసులో ఉన్నది శ్రీశైలం తపస్సు చేసేటప్పుడు? అప్పటికి పెద్ద, అప్పుడు వయసు తక్కువే తపస్సు చేసేటప్పుడు. తపస్సు అయ్యాక కొంతకాలం ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు, తెలీదు సంచారం. తర్వాత మళ్ళా వచ్చారు. ఆ వచ్చినప్పటి నుంచి మాకు బాగా, అప్పుడికి 60 పైనే ఉంటాయి, తిరిగి వచ్చేటప్పుడు 60 సంవత్సరాలు. అంటే మాతాజీ మొదలు యానగొంది నుంచి శ్రీశైలం వచ్చిందంట, ఎవరికి చెప్పకుండా. ఆ చెట్టు కింద కొంతకాలం తపస్సు చేసినాక నా కరీంనగర్ భక్తులు పిలిచి ఇక్కడ తపస్సు చేయండి అమ్మా అంటే, ఆమె 41 రోజుల్లో ఒక ధ్యాన మందిరం నిర్మించండి అన్నదంట. ఆడ 9 సంవత్సరాలు కరీంనగర్లో ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తే తపస్సు చేసింది. చేసి మళ్ళీ యానగొందికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక మళ్ళీ శ్రీశైలం వచ్చింది అనమాట. అంటే ఇలా చాలా కాలం తపస్సు చేసింది అరణ్యంలో. అవునవును. అయితే మీ మధ్యలో సాగిన సంభాషణ చెప్పండి. మా మధ్యలో అంటే భక్తుల్ని తీసుకెళ్ళటం, దర్శనం చేయించుకోవటం. మౌనం ఉండేదా మాత? మౌనం ఎక్కువ, మాట్లాడటం అసలు ఎక్కువ మాట్లాడరు. అప్పుడు దర్శనం ఇవ్వటం అంతవరకే. తెల్ల వస్త్రాలు వేసుకునేదా? తెల్ల వస్త్రాలు కానీ మంచి యంగు ఉన్నది. యంగు ఉంది, ఎవరితో ఎక్కువ మాట సంభాషణలే ఉండవు. దర్శనం చేసుకోవటం, అది కూడా ఓపెన్ ప్లేస్ లో ఉన్నందుకు దర్శనం. లేదంటే కంపౌండ్ ఉంటే మళ్ళీ లోనికి ఎంట్రీ. అయితే తర్వాత చిన్న ఆశ్రమము ఆయన శిష్యుడు ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి కాదు కాదు, నేను నీలం సంజీవ రెడ్డి ఇంకొక ఆయన అంజయ్య గారు. అంజయ్య గారు ఆమె శిష్యుడు. అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన శ్రీశైలంలో ఆమె ఆశ్రమానికి రోడ్డు వేయించాడు, సుఖాశ్రమానికి. ఎక్కడి నుంచి అంటే నడకదారి ఉండేది పూర్వము, ఆ నడకదారి నుంచి కొంచెం ఒక 2-3 కిలోమీటర్లు వెహికల్ పోయే దారి ఏర్పాటు చేశారు. అమ్మ ఘోర తపస్సు చూసి ఆయన శిష్యుడిగా మారిపోయి భక్తుడిగా మారిపోయి ఆ అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ మఠానికి కూడా స్థలం రాసిచ్చారు. ఆయన అధికారికంగా మీరు మఠం కట్టుకోండి అని ఆయన వచ్చి అంతా చూశారు, ఏరియా అంతా చూసి స్వయంగా నిలబడి రోడ్డు వేయించి ఆ స్థలానికి కొంత కేటాయించి ఆశ్రమం కట్టుకోవడానికి ఏర్పాటు చేశారు. అట్లా అమ్మగారి దర్శనం నాకు మహాభాగ్యంగా. మరి అమ్మగారి మహాయోగిని, అమ్మగారికి అక్కడ నీళ్లు లేకపోతే త్రిశూలంతో బండ మీద పొడిస్తే నీళ్ళు వచ్చినాయి అంటారు మీరు? అది తెలుసు. ఓకే, సరే. మొత్తం మీద మీరు దర్శనం చేసి వచ్చేవాళ్ళు. ఇంకా మీరు ఆ కాలంలో చూసిన యోగులు ఎవరన్నా? యోగులు పేర్లు తెలియదు స్వామి, నామకరణాలు తెలియదు. వాళ్ళు చెప్పబోతుండ్రి, తక్కువ మాట్లాడేది. మాట్లాడరు కదా, ఊరికి దర్శనం చేసుకోవటం. తర్వాత దిగంబర యోగులు చాలా మంది వచ్చేవారు. మీకు శ్రీశైలంలో ఒక మౌన స్వామి అని దిగంబర యోగి బాగా తెలుసండి, చాలా బాగా ఆది కాలం నుంచి ఆయన బాగా తెలుసు. అంటే ఇప్పుడు ఆయన వాటర్ షెడ్ దగ్గర సమాధి ఉంది. అవును, ఒక శివాలయం ఉంది. ఫస్ట్ మొట్టమొదట అటకేశ్వరంలో కుటీరం వేసుకొని ఉన్నారు. ఆయన గురించి ఎవరిని అడిగినా సంపూర్ణంగా చెప్తలేరు, మీరు చెప్పండి. ఆయన చాలా కాలం నుంచి శ్రీశైలంలోనే ఉన్నారు, చిన్న కుటీరం వేసుకొని అటకేశ్వరంలో ఉండేవారు. పెద్ద జడలు దిగంబరి, అయితే ఎవరన్నా వస్తే కూడా పొమ్మనేవారు, ఎవరితో సంభాషణ లేదు. దర్శనం చేసుకోవాలా, దూరం నుంచి వెళ్ళిపోవాలా, ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఆయన ఆ కాలం నుంచి గొప్ప పేరున్న మౌనస్వామి గారు. మౌనస్వామి అంటే వారే, వారి తర్వాత వచ్చిన వాళ్ళంతా వేరే వేరే. అంటే ఒక 6 నెలలు 3 నెలలు మౌనం పాటించి మౌన స్వామి అని తగిలించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది లేదు అంతేనా? కానీ ఈయననేమో లైఫ్ లాంగ్ మౌనమే. పెద్ద జడలు, ఇంత జడలు, ఇట్లా మానానికి అడ్డం వేసుకునేవారు ఎవరైనా వస్తే. అట్టగట్టుకున్నట్టు గొంగడి కట్టుకున్నట్టుగా ఉండేది. వారి ఫోటో నేను ఎక్కడ చూసినంటే ఇక్కడ మన విభూతి మఠం దగ్గర ఆ లోపలికి కర్ణాటక సాధు ఒక గుహలో ఉండేవాడు, ఆయన గుహలో మౌనస్వామి ఫోటో పెట్టుకున్నాడు. ఆ ఫోటోని మేము తర్వాత కాలంలో అప్పట్లో చూసినాను కదా, మళ్ళీ తర్వాత కాలంలో దాని ఫోటో తీసుకొని వచ్చేసి నేను మన దగ్గర భద్రపరిచినాను. ఇప్పుడు వారిది ఒక చిన్న ఆశ్రమం ఉంది అక్కడ శ్రీశైలంలో, వాటర్ షెడ్ దగ్గర ఉంది ఆయన సమాధి. మేము అక్కడికి ఆయన సమాధి తర్వాత సంవత్సరానికి ఒకసారి అన్నదానం భజన జరిగేది, ఆ భజనకి మేము పోయేవాళ్ళం, భజన చేసేవాళ్ళం, ఆండే భోజనం చేసి. ఇప్పటికీ ఆశ్రమం ఉంది,
అది రకరకాలుగా ఒక భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడికి ఆయనే సేవ చేశాడు మౌన స్వామి గారికి. ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నది సత్రం. దాని గురించి ఎవరో వచ్చి ఆశ్రయించి మేము ధ్యానం చేసుకుంటామని వచ్చి దానిలో పెద్ద గొడవ చేసుకొని నాది అని ఆయన అడ్డం తిరిగిచ్చేస్తే మేము పోయి దాన్ని కొంచెం పంచాయతీ ఆయన సమాధి అయిన తర్వాత పంచాయతీ చేసి సంఘం ఉన్న చోట సమస్యలు ఉంటాయి ఇవి భౌతికము. అయితే ఆ మహానుభావుడు ఎప్పుడు సమాధి అయ్యాడు? 1976-77 సంవత్సరంలో స్వామి. మాకు ఒక ముఖ్యమైన డాక్టర్ గారు చాలా వైరాగ్య పురుషుడు భక్తుడు ఉండేవారు. వారికి నాకు బాగా ఈ ఊర్లోనే సాన్నిధ్యము. ఆయన బాగా మౌన స్వామి గారికి వైద్యం చేసేవారు. అంత్యదశలో కూడా మేము పోయి వారికి సెలైన్ బాటిల్స్ పెట్టి. ఎంతకాలం జీవించారు వారు? వయసు పెద్దగానే ఉంటుంది స్వామి, పెద్ద వయసు అంటే 80 సంవత్సరాలు లోపు ఉంటాయి. 80 సంవత్సరాలు లోపు 80 తక్కువే ఉంటాయి. అయితే మరి వారు శ్రీశైలంలో ఎంతకాలం? శ్రీశైలంలో ఆయన పురాతన వ్యక్తి స్వామి. సుమారు నాకు తెలియంగా 60 నుంచి 76 వరకు నాకు బాగా తెలుసు. తెలిసినకి ఆ కాలంలో పాత వాళ్ళని అడిగితే ఆయన ఎంతకాలం జీవించారు? ఆయన శ్రీశైలంలో 55-56 నుంచి ఉన్నారని చెప్తారు. 1955 నుంచి. కనీసం వారు ఏ ప్రాంతం నుంచి వచ్చిందన్నది తెలుసా? తెలియదు. మౌనం కదా చెప్పారు. మౌనం, మాట్లాడే తెలియదు. తర్వాత 2-3 ప్లేసులు మారారు. ఎందుకు? ఈ జనసంచారం వల్ల. మొట్టమొదట అటకేశ్వరంలో ఉన్నప్పటి నుంచే నాకు పరిచయము. అటకేశ్వరం నుంచి పాలధార పంచదార దిగువన ఒక కింద ఒక గోయి ఒక గుహ ఉండే చిన్నది అక్కడ కొంతకాలం ఉన్నారని చెప్తారు. అక్కడ ఉన్నప్పుడు నేను వారిని దర్శించలేదు. తర్వాత పాతాళగంగకి వెళ్ళే దారిలో ఎడం పక్క పాలధార నీళ్లు వస్తూ ఉంటాయి. చిన్న వాగు ఉంది. ఆ వాగులో చిన్న మండపం ఉంది, శివ మండపం. ఆ మండపంలో చాలా కాలం ఉన్నారు. ఆ మండపం దగ్గర ఉన్నప్పుడు మేము పోయి దర్శనానికి వెళ్ళాము. ఎదురుగుండా పాలధార పంచదార కాలువ పారేది. అందులో స్నానం చేసి ఆ మఠంలో ఉండేవారు. అప్పుడు వారిని దర్శనం చేసుకున్నాం. అయితే ఎవరు పోయినా కూడా పొమ్మనేవారు. ఎవరు ఇట్లా వారు గొప్ప మహాత్ముడు ఆ కాలంలో మౌన స్వామి. ఆయన మీకు ఏమైనా సిద్ధులు కనిపించేది లేదు? ఏమి ఆ మాట్లాడేది లేదు. వారితో సంభాషణే లేదు. దర్శనం చేసుకోవటం దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అంటే అట్లా రహస్యంగా వాళ్ళని మరుగుపరుచుకొని ఉండేవారు. మరుగుపరుచుకో ఆయన ఎవరిలో కలిసి ఉండటానికి ఇష్టపడేవాడు కాదు. సంచారం అంటే ఆయనకి పనికిరాదు. పనికిరాదు, దూరంగా ఏకాంతంగా ఉండాలని ఆయన. ఎక్కడ తిరగపోతుంటే ఒకే చోట ఉండేది, ఒకే చోట. కానీ జనాలు మూగినప్పుడు మళ్ళీ స్థలాలు మారుస్తూ ఏకాంతంగా ఉండేవాడు. తర్వాత ఇప్పుడు ఇంకో స్థలం ఉంది ఆయన ఉండేది, వనం ఉంది, బిల్వవనం. ఆ వనానికి ఒక సుమారు 1-2 కిలోమీటర్ల దూరంలో చిన్న వసతి ఏర్పాటు చేసుకో దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నాడు చాలా. తర్వాత ఆయనను గుర్తించారు. గుర్తించి ఆయన పరిస్థితిని చూసి అక్కడ ఉండండి స్వామి అని వారే ఏర్పాటు చేశారు. ఆ దేవాలయంలో ఉండేదోరు భక్తులు ఈయనకి శిష్యులుగా మారి ఏర్పాటు చేశారు. రోజు పాలు పంపించేవారు దేవస్థానం వాళ్ళు. రోజు పాలు ఆయన తీసుకుంటే తీసుకునేవారు, లేకుంటే లేదు. ఉదయం వచ్చి చెంబుతో పాలు పెట్టడం, వెళ్ళిపోవటం అంటే ఆ పాలు తీసుకొచ్చి. అది కూడా ఆయన గుర్తించిన తర్వాత. తర్వాత అట్లా చాలా కాలం జరిగింది. అప్పుడు మహాత్ముడు ఆయన. ఇక్కడ దేవాలయం వెనక భాగంలో కూడా సిద్ధరామ పొలంలో రహస్య గుహలు ఉన్నాయి. చిన్న చిన్న జలపాతాలు ఉన్నాయి. అవును, అక్కడ మహనీయులు తపచేశారు. కురంగ స్వామి అని ఒక మహాత్ముడు ఉండేవాడు సిద్ధరామ పొలంలో. సిద్ధరామ కొలం దగ్గర చిన్న దగ్గర పక్కనే ఉన్న గుహలో ఉండేవాడు. ఆ కాలంలో ఆ మంచిగా భయంకరమైన ప్లేస్ అది. అవునవును, అది చిరుత పుల్లులు ఉంటాయి. తర్వాత వెళ్లే మార్గం కూడా ఆ కాలంలో కష్టమైనది. లేదు, జారి పడితే లోయలు పడిపోతారు. లోయ పడిపోవటం, ఇటేమో పాతాళ గంగల వైపు పడతారు. ఇటు ఇటేమో కొండ, ఇటు లోయ.
జాగ్రత్త పోయి రావాలి ఆ కాలంలో. అది ఇలా మూల తిరిగి రెండు పక్కల కొండతోటి పోయి పాతాల గంగా నీళ్ళు వచ్చేసి మళ్ళీ ఆ జలపాతం అందులోకి వెళ్ళిపోయేటట్టు ఉంది. చాలా ఇప్పటికే భయంకరంగా ఉంటుంది. చిరుతపులు ఉంటాయి ఇప్పుడే ఆ కాలంలో. ఇంకెలా ఉంటుంది? ఎలుగుబంట్లు, ఎలుగుబంట్లు ఎక్కువ. ఎలుగుబంట్లు మనుషులను అటాక్ చేస్తాయి. పొగలు కూడా అప్పుడప్పుడు కనిపించేవి. ఈ పంచమఠాల దగ్గర బాగా తిరిగేవి జంతువులు. అవును, భయంకరంగా ఇప్పుడే తిరుగుతుంటాయి. ఇప్పుడు కొన్ని ఆశ్రమాల్లో చిరుతపులు కానీ వస్తుంటాయి, ఎలుగుబంట్లు వస్తుంటాయి. అయితే మరి ఇంకా ఆ సిద్ధరామప్ప కులంలో చాలా మంది మహనీయులు ఉండేవాళ్ళు అని అంటారు. నేను ముగ్గురు నలుగురిని చూసా. వారి పేర్లు అయితే తెలియదు. అవునవును, ఏదో చెప్పేవారు అంతవరకే. ఈ మధ్య నేను చాలా కాలం అయి పోవట్లేదు. తర్వాత ఎవరు వచ్చే తెలియదు. పూర్వం మాత్రం అదే మా పాత కాలం. 60 ఏళ్ళ కింద చెప్తున్నారు ఇప్పుడు మీరు అంతా. 1960 నుంచి 64 వరకు మేము శ్రీశైలంలోనే ఉన్నాం 4 సంవత్సరాలు. అప్పుడు ఈ తిరిగి ఎక్కువ తిరిగేది అడవిలో. ఎక్కడ ఎక్కడ ఈ రహస్య ప్రదేశాలు ఉన్నాయి ఏంటి అని యువకుడు ఉన్నారు కాబట్టి తెలుసుకోవాలని తపన ఉండేది. తర్వాత తపన మళ్ళీగా ఈ మూలికల మీదకి కొద్దిగా మళ్ళీంది. ఏమంటే తెలిసి తెలియని స్థితిలో ఈ మూలిక పట్టుకుంటే ఈ సిద్ధి వస్తుంది, ఈ శక్తి వస్తుంది అని చెప్పేవారు కొందరు. ఆ చెప్తే వాటి గురించి అన్వేషణ చేయటానికి అడవిలో తిరిగేవాడు. ఏమన్నా మూలిక పట్టుకుంటే మాయమైపోయేట చెప్పేవారు. కాదు, ఆకర్షణీయంగా కదా బ్రహ్మచారులకు అట్లా ఉండేది. అందుకోసం అడవిలో బాగా తిరిగేవాళ్ళని. మీరు తిరిగిన శ్రీశైలం అడవిలో ఏ ప్రాంతాలు తిరిగారు? నేను కదలీవనం అంతా బాగా తిరిగా. ఎంతకాలం ఉన్నారు అక్కడ? అక్కడ రోజులే ఉండేది. ఎంత కాలం? ఏదో వారం 10 రోజులు ఉండి వచ్చేది. అంతే, 2-3 రోజులు 4 రోజులు అట్లా ఉండేవాళ్ళమి. అక్క మహాదేవిలో 2-3 రోజులు చాలా మందిని నేను తీసుకెళ్లేవాడిని. ఆశ్రమానికి వచ్చే భక్తుల్ని ఈ కదలీవనానికి అక్క మహాదేవికి స్వామీజీ పంపించేవారు. చూపించుకొని గురుగారే చూపెట్టుకొని రాని కాలంలో అనుభవం ఉంది కదా అని పూర్ణానంద స్వామి పంపించేవారు. తర్వాత మా స్వామీజీ వారు 1976 దసరా నవరాత్రులు అక్క మహాదేవి బిలంలో జరిపించారు. 10 రోజులు అందరు భక్త బృందం అంతా అక్కడనే ఉంది. సంతోషం, అక్కడే ఉండి చాలా బాగా. ఇవన్నీ బిల్వ పత్రాలు కదా స్వామి, కాయలు భలే ఉన్నాయి. బిల్వము చెట్లు స్వామి నేనే. అన్ని బిల్వ మీరేనా? బిల్వ చెట్లు ఇవన్నీ చెట్లు అన్ని నేనే స్వామి నాటింది. అబ్బో చాలా బాగున్నాయండి మీ ఆశ్రమం అంత పచ్చదనంగా. ఎక్కడ చూసినా వర్షం కూడా ఇప్పుడే పడుతుంది. ఎండాకాలం అయినా వర్షం పడ్డది. పక్షులు కిలకిల రాగాలు మంచిగా అనిపిస్తున్నాయి. మొత్తం మీద మీ కుటీరం, మీ గురువు గారే ఈ గది ఇచ్చారు మీకు సాధన చేసుకోవడానికి? ఇక్కడనే ఉండమని వారి ఆజ్ఞ ప్రకారం. పూర్ణానంద స్వామి మీకు ఇక్కడ ఇచ్చారు బ్రహ్మచార్య ప్రసంది. ఇక్కడే ఉన్నారు కదా. మరి మీకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించలే? స్వామీజీ వారి మీద భక్తి విశ్వాసంతో, వారు చెప్పిన వాక్యం మీద బలమైన ఇది, ఏ కారణం వల్ల చెప్పారో మనకి అవసరం లేదు. అయితే పూర్ణానంద స్వామి వారిని ఆదర్శం తీసుకొని వారి గురు భక్తి చేత మీరు బ్రహ్మచారులకు ఉండిపోయారు. అలాగే వారి మాట ప్రకారం వైజాగ్ నుంచి పాదయాత్ర వచ్చారా? సరే, మొత్తం మీద వైజాగ్ నుంచి వచ్చి శ్రీశైలాన్ని ఆకట్టుకొని ఇంకా తిరిగి ఇంకా మళ్ళా వెళ్ళలే వైజాగ్ వెళ్ళలే. ఎందుకంటే మళ్ళీ రెండోసారి వైజాగ్ వెళ్ళలేదా? లేదు లేదు లేదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి ఇది. పోలేదు అంటే ఒక్కసారి ఇల్లు వదిలిందంటే పోలే. మలయాళ స్వామి అన్నారు, మలయాళ స్వామి ఒకసారి కేరళ రాష్ట్రం వదిలితే వచ్చేసి అక్కడ తల కూడా పెట్టి పాడుకోకపోయేదంట. ఇంకా చూడండి, ఎందుకంటే వారు ఇక్కడే ఉండని చెప్పారు ఒకటి. రెండవది మా బంధువులు అన్నదమ్ములు పిల్లలు వాళ్ళు వీళ్ళకి వాళ్ళే వచ్చి చూసిపోతూ వాళ్ళు చూసిపోయేది మీ ఊరు వాళ్ళు కానీ మీరు? నేను పోలే, పెళ్ళిళ్ళు లేవనండి, ఏ కార్యాలు జరగని, ఎవరి పెళ్ళిళ్ళకి పోలే, చుట్టాలు పెళ్ళిళ్ళు ఎవరు ఊరికే వెళ్ళలే. వైజాగ్ వెళ్ళలే. ఇక్కడ వైజాగ్ పక్క గ్రామమా? వైజాగే. వైజాగ్ అంటే పెందుర్తి. పెందుర్తి వైజాగ్ పక్కన పెందుర్తి అక్కడికి వెళ్ళలే. మా సొంత ఊర్లో అసలు కాలు పెట్టలేదు. నర్సీపట్నం పోలేదు. నర్సీపట్నం దగ్గర స్వామి మన పాకలపాడు గురువు గారు, వారు వయసులో ఉన్నప్పుడు వారిని బాగా చూశాను. వయసులో ఉన్నప్పుడు ఆయన బ్రహ్మచారి. బ్రహ్మచారి వయసులో ఉన్నప్పుడు చూశాను. ఏ ఊరు వారిది? పాకలపాటి గురువు గారు. పాకలపాడు గురువు గారిది. అక్కడ వాళ్ళు ఊరు
ఏ ప్రాంతమో ఊరు తెలీదు, నర్సీపట్నంలో ఉండేవారు ఎక్కువ. అయితే నేను ఒక హాస్పిటల్లో పనిచేసేవాడిని 1957-58లో చేసిన అప్పటికి ఆ గురువు గారు డాక్టర్ గారికి చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చునేవారు, బాగా సిగరెట్లు కాఫీలు తెప్పించి నేను తెచ్చి ఇచ్చేవాడిని పాక ఆ గురువు గారికి తీసుకునేవారు. నర్సీపట్నంలో చాలా పేరు ఉంది పాకాలపాటి గురువు గారు, చాలా ఆశ్రమం ఉంది, భక్త బృందం చాలా మంది ఉన్నారు. మా అమ్మగారు కూడా వారి దగ్గరికి, కోనేరు కూడా పెద్దగా ఉంది వాళ్ళ, మా అమ్మగారు కూడా వారి దగ్గర ఉపదేశం. ఎందుకంటే మీకు ఆ ఊరు కనుక మీది, మీరు వారి అడిగినాను, వారి గురించి అడిగినాను. మా అమ్మ కూడా వారి దగ్గర ఉపదేశం తీసుకుంది చాలా. అయితే తర్వాత అక్కడ నర్సీపట్నం దగ్గర మీరు చూసారా లేదు, బలిఘట్టం అని ఒక ఊరుంది, అక్కడ పెద్ద ఆశ్రమం ఉంది. చిద్గగనానంద స్వాముల వారని గొప్ప యోగి, ఆయన పెద్ద ఆ కాలంలోనే కొండ మీద పెద్ద ఆశ్రమం నిర్మించాడు. మా చిన్నతనం అంతా ఆశ్రమంలో జరిగింది, అక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఆ వాసనలు వచ్చి మీరు బ్రహ్మచారి ఉండిపోవడానికి ఒక కారణం వచ్చి ఆ ఆశ్రమంలో మేము బాగా తిరిగేవాళ్ళమి. రోజు ఒక 2 గంటలు భజన చేస్తే ఆశ్రమంలో మా పిల్లల బ్యాచ్ ఒకటి ఉండేది, వయసు తక్కువ వాళ్ళది, వాళ్ళందరికీ భోజనాలు వసతి ఏర్పాట్లు అన్నీ ఉండేవి అక్కడ ఆశ్రమంలో. 2.5 గంటలు ఒక్కొక్క బ్యాచ్ భజన చేయాలి. తర్వాత నిత్యము హోమము పారాయణము ధ్యానము ఆశ్రమంలో గొప్పగా జరిగేది. మీకు అప్పుడు ఎంత వయసు ఉన్నది? అప్పుడు నాకు 11-12-15 సంవత్సరాలు 15-16 సంవత్సరాల వరకు అక్కడ బాగా తిరిగానండి ఆశ్రమంలో. 16 సంవత్సరాల వరకు గురువుల సాంగత్యమే ఉన్నది చిన్నప్పుడు? చిన్నప్పటి నుంచి మరి అక్కడ 8-9 సంవత్సరం నుంచి. మీకు అంత మంచి గురువులు పాకాలపాటి గురువు, ఇప్పుడు మీరు చెప్పిన గురువు చిద్గణానంద స్వామి, ఈ మంచి గురువుల సాంగత్యం మీకు లభించింది. మరి అక్కడే ఏదో ఒక ఆశ్రమంలో ఉండిపోక మళ్ళీ మీరు ఈ శ్రీశైలం రావడానికి కారణం ఏంటి? కారణం ఏమంటే నేను చదువుకునేటప్పుడు 8th క్లాస్ చదివేటప్పుడు నాకు ఒక స్వప్నం వచ్చి, ఈ స్వప్నంలో శ్రీశైలం అంతా చూసా. నాకు తెలియదు అసలు శ్రీశైలం అన్న విషయమే తెలియదు, ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళు తక్కువే వస్తారు, చాలా దూరం. ఆ కాలంలో ఇంకా రావడం అనేది చాలా తక్కువ, తక్కువ వసతులు లేవు లేవు. అప్పుడు ఆ స్వప్నం చూశాక ఏదో కారణంగా ఒక ఆఫీసర్తో సాంగత్యంతో నేను శ్రీశైలం వచ్చా. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అని ఉండేవారు నర్సీపట్నంలో, వారి పిల్లలకి మా అక్క టీచరు ట్యూషన్ చెప్పేది. ఆ పరిచయంతో వారితో నేను ఇక్కడికి వచ్చా మొట్టమొదట శ్రీశైలం. వచ్చి అమ్మవారి గుళ్ళో కూర్చొని ప్రసాదం తీసుకున్నాక నాకు ఆ స్వప్నం గుర్తొచ్చింది. స్వప్నం వచ్చి అప్పుడు ఆ స్వప్నంలో చూసిందంతా మళ్ళా కనిపించింది. కనిపిస్తే ఇంకా అప్పటి నుంచి నేను ఇక్కడే ఉండిపోవాలని ఒక నిర్ణయం చేసుకున్నా. చిన్నగా తిండి 1 సంవత్సరం వరకు ఆహార పానీయాలకు కూడా నే తిండికి ఇబ్బంది పడేవాడిని, చాలా ఇబ్బందులు పడ్డాం. అక్కడ ఇక్కడ పడుకోవటం, మఠాలంబడ తిరగటం ఇదంతా జరిగింది. జరిగాక అప్పుడు ఆ కాలంలో ఇక్కడ చిన్న ఆఫీసు ప్రారంభం చేశారు. వారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే నన్ను ఏదో చిన్న జాబులో పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇంక ఇక్కడే ఉండిపోయాండి. మల్లికార్జున స్వామి నన్ను బాగా ఆకర్షించి ఇక్కడి నుంచి పోకుండా చేసాడు మెయిన్ కారణం. ఇది శ్రీశైలం వైరాగ్య భూమి, మంచి వైరాగులు ఉన్నారు. శివుడు వైరాగ్య పరుడు, అదే శివుణ్ణి అంటే శివుని భక్తులు సహజంగా వైరాగ్యం ఉంటారు. సహజ జీవనము, సాదాసీద జీవనము, వైరాగ్యంతో ఉండేవాళ్ళే ఉంటారు. మొత్తం మీద శివుడు మిమ్మల్ని మల్లికార్జున స్వామి ఆకర్షించి ఇక్కడ నిలుపుకున్నాడు. మొదలు స్వప్న దర్శనం ఇచ్చి ఇక్కడికి రప్పించుకొని ఇక్కడనే నిలిపాడు. మీరు రమణ మహర్షి లాగా ఉంది ఆయన. ఇంకా నిత్యము 2 పూట్ల ప్రత్యేకంగా గుడిలోకి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం. నాకేమనిపిస్తుంది అంటే రమణ మహర్షికి అరుణాచలేశ్వరుడు స్వప్న దర్శనం ఇచ్చి లాగాడు, తిరిగి ఇంకా ఇక్కడనే నిలుపుకున్నాడు అని రమణ మహర్షి చెప్పినట్టు మేము కూడా స్వప్న దర్శనం ఇచ్చి మల్లికార్జున స్వామి రప్పించుకొని మళ్ళీ ఇంకా మేము తిరిగి మీ ఊరికి వెళ్ళకుండా ఇక్కడే ఇక్కడనే ఉండిపోయారు. వేరే యాత్రలు కూడా వెళ్ళలేదా? యాత్ర కంటే పాదయాత్ర వెళ్ళే స్వామి, అయ్యప్ప స్వామి కొండకి పాదయాత్రగా వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళారు? ఒక్కసారి శబరిమల. శబరిమల మళ్ళీ ఇంకేమి యాత్రలు చేశారు? తర్వాత షిరిడి యాత్ర చేశా, పాదయాత్ర షిరిడి. ఇక్కడ నుంచి 4 రోజులు నడిచి షిరిడి పోయినాం ఇద్దరమే. శ్రీశైలం, శబరిమల ఈ రెండు పాదయాత్రలు చేశారు. శ్రీశైలం 2. అయితే ఈ శబరిమల వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉన్న
క్షేత్రాలన్నీ పాదయాత్ర దర్శనం చేసుకుంటాం. మధ్యలో వచ్చే ఎన్నో యాత్రల్ని కూడా చూసుకుంటూ చూసుకుంటూ పోయాం. ఆ పక్క ఈ పక్క 2-3 కిలోమీటర్ల ఉన్నవి కూడా దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు. కొంతమంది పోతుంటే ఇక్కడ 2-3 కిలోమీటర్లు చెప్తూ ఉండేవారు. అట్లా పోయాం. షిర్డి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని చుట్టుపక్కల ఉండే యాత్రలు చూశారు. శని సింగాపూర్ ఇది అది పండరి అవన్నీ చూశారు. అంటే పోతుంటే మధ్యలో వచ్చే యాత్రలో వచ్చాయి. సింగనాపూర్ పోయినాం, పండరిపురం పోయినాం. ఇంకెక్కడ చేశారు పాదయాత్ర? పాదయాత్ర అంటే ఇంకెక్కడ అంతే. అంటే అయ్యప్ప స్వామి షిరిడీకి పోవాలని మీకు కోరిక కలిగితే మధ్య మధ్యలో యాత్రలు కూడా చేశారు. ఇంకా తిరిగి శ్రీశైలం మొదలు ఎక్కడ పోలేదు? ఎక్కడికి పోలేదు. అంటే ఇప్పుడు కూడా ఎక్కడికి సామాన్యంగా ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆశ్రమంలోనే ఉంటా. తర్వాత ఒక 7-8 సంవత్సరాలు స్వామీజీ వారు సమాధి అయ్యాక మొట్టమొదట హారతి ప్రారంభం చేసింది నేను. ఫస్ట్ హారతి ప్రారంభం. తర్వాత అమ్మవారి గుడి కట్టాక స్వామీజీ నిర్యాణం అయ్యాక అమ్మవారి గుడి కట్టాక అమ్మవారి గుడిలో కూడా చాలా కాలం పూజారిగా పనిచేశా. స్వామీజీ సమాధి దగ్గర కార్యక్రమాలన్నీ నేనే నిర్వహించేవాడిని. తర్వాత వయసు అయిపోయి చేత కాక కొంత వేరే వాళ్లకు. అంటే మీరు ఈ యొక్క బయట ఎక్కువ యాత్రలు చేయలే కానీ ఇక్కడ శ్రీశైలంలోనే మీకు చూడాలనిపిస్తే ఎన్నెన్నో గుహలు, కొండలు, అడవులు అన్వేషణ చేసి వైద్యం తెలుసుకోవాలని, అలాగే ఎందరో గురువులను చూడాలి, రహస్య ప్రదేశాలు చూడాలని ఎన్నో చూశారు కదా. ఇంకా శ్రీశైలంలో జనాలు చూడని రహస్య ప్రదేశాలు ఏమైనా ఉంటే చెప్పండి. రహస్య ప్రదేశాలు అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టమైన ఇది. చాలామంది వెళ్ళటానికి ఇష్టపడతారు కానీ పోలేరు. ఇబ్బందికరమైన ప్రదేశాలు ఉన్నాయి. గంగలో ఒక నీటి గంగ అని ఉంది. నీటి గంగ అక్కడ ఏదో చిన్న దేవాలయాలు. మేము నీటి గంగకెళ్ళి పడిపోయి అట్లా వెళ్ళి మొదలే దత్తపాదక చూసుకొని కదలివనం చూసి ఇట్లా రౌండ్ కొట్టొచ్చినాం. అందరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇటు దత్తపాదక అది కదలివనం పోయి దత్తపాదక చూసుకొని రిటర్న్ ఇట్లే వస్తారు. శ్రీశైలం అంతా ప్రదక్షిణ చేసి వచ్చినాం. తర్వాత లాస్ట్కి వస్తుంటే దత్తపాదక చూసుకొని తర్వాత కదలివనం చూసుకొని మళ్ళీ అక్కమ్మ గుహ చూసుకొని ఇట్లా శ్రీశైలానికి ప్రదక్షిణ చేసినట్టు వచ్చినాం మేము. తర్వాత భీముని కొలను దగ్గర కూడా ఆ కాలంలో కికారణ్యం భయంకరమైన అరణ్యం కదా. ఇప్పుడు కూడా అరణ్యంగానే ఉంది. ఆ కొలంలో తాగనే నీళ్లు తాగనికే ఎండాకాలంలో కూడా వస్తుంది జంతువులు ఉంటాయి. అక్కడ ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆ పులి తినేసింది అయింది. చిన్న గుహ ఉంది అంటే కొంచెం దూరమే. ఆ ఏదో వైరాగ్యంతో పోయి ఆడ కూర్చున్నాడు. కూర్చుంటే ఆ పులి ఆ గుండం దగ్గర నీళ్లు తాగటానికి వచ్చి గుండానికి ఎదురుగుండా ఉంటుంది చిన్న గై మాదిరి, పోయి పట్టుకొని లాగేసి ఇక్కడికి. ఎవరు లాగారు? పులి బండ వేసుకోలే. బండ అడ్డం లేదు, ఓపెన్. అందుకనే ఇక్కడ ఎలుగు బంట్లు రాకుండా ఈ గుహలకు అంతా బండ మూత అడ్డం వేసుకునే వాళ్ళు ఋషులు ఇక్కడ శ్రీశైలంలో. అయితే ఆయన ఎట్లా జరిగిందో ఈ మొండెం మాత్రం తీసుకొని పోయింది. ఈ బాడీ ఉంది. మరోజు పొద్దున్న మాకు చెప్పారు. చెప్తే పోయి చూడటానికి అని పోయినాం. కొంత దూరం లాగేసింది ఈ బాడీ మాత్రం. అది రక్తం లాగేస్తుంటుంది అంతే. అయితే ఇంకొకటి అక్కడ కూడా దేవాలయాలు భీముని కొలను చాలా ఉన్నాయి, చిన్న చిన్న చాలా ఉన్నాయి. అయితే ఈ పులులు ఇవి ఏం చేస్తాయంటే నీటి కొలనులు ఉంటే కాసుకొని ఉంటాయి. జింకలు అవి ఇవి నీళ్ళకి వస్తాయి కదా అడవి జంతువులు. ఆ నీళ్ళకి వచ్చినప్పుడు వాటిని పట్టుకోవడానికి అవి అడవిలో తిరగకుండా నీటి కొలంలో కూడా కాసుకొని ఉంటాయి. ఏదైనా జంతువులు వస్తాయని తెలివి మీద. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జంతువులు ఉంటాయి కదా, జింకలు, అడవి గేదెలు, ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఉంటాయి. ఈ పులులు మాత్రం నీటి కొలను కూడా ఎదురు చూస్తుంటాయి ఎక్కడైనా కానీ. పక్క జంతువులు వచ్చినప్పుడు అటాక్ చేయడానికి రహస్యంగా దావుకొని ఉంటాయి. బాగా చూసాము అడవిలో జంతువుల్ని. తర్వాత ఈ పంచమఠాలకు వెళ్ళే దారిలో కూడా బాగా తిరిగేవి చిరుతపుళ్ళు, ఎలుగుబంట్లు ఎక్కువ తిరిగేవి. పంచమఠాలకి రాత్రులు కూడా అప్పుడప్పుడు అవసరమయ్యేది. రాత్రి అట్నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళేవాళ్ళం మేము ఒకరిద్దరం కలిసి. సింగిల్గా వెళ్ళకూడదు అంటారు అడవిలో. అవును, అందుకని వెళ్తారు. ఇద్దరు ముగ్గురు వెళ్ళేవాళ్ళం. అగ్గిపెట్టె పెట్టుకొని కర్రలు పట్టుకొని సౌండ్ చేస్తూ పోతుంటారు. పోతూ ఉంటే ఎలుగుబంట్లు కూడా ఆ దారిలో. ఎప్పుడన్నా మీకు జంతువులు అటాక్ చేయడం కానీ? అటాక్ చేయటం ఏం జరగలేదు కానీ
పక్క నుంచి పోయింది చిరుత పులి పక్క నుంచే కొంచెం డిస్టెన్స్ అంత దూరం నుంచి నేను ఇటు పోతున్నా అది అటు నేను అది నన్ను చూడలే నేను దాన్ని చూడలే ఇద్దరం ఒకే ఇట్లా పోతున్నాం ఇక్కడే సుండిపేంటలోనే రోడ్డు మీదే నేను రోడ్డు మీద ఇటు వస్తున్నా అటు వస్తున్నా దానికి తర్వాత చెప్పి ఎదురుగుండా చూసిన ఆయన గుర్తు చేశాడు పులి చూడలేదు నన్ను దాన్ని చూడలేదు నేను గమనించిన మీ ఇద్దరిని అని చెప్పాడు నేను చూశాయట చూస్తే దూరంలో వెళ్ళిపోతున్నది నేను ఈ మామూలుగా వచ్చేసా సహజంగా కూడా కొంచెం దూరం వెళ్ళాక అది తిరిగిపోయింది అట మళ్ళీపోయింది వాగుకెళ్ళి మళ్ళీపోయింది సాయక్రేవ్ సెలన్ ఉంది అటు మళ్ళీపోయింది తర్వాత ఏం చెప్పారంటే దాని మైండ్ సరిలేదు తర్వాత 4-5 రోజులకి అది పోయింది మరణించింది అని చెప్పారు అందుకని మిమ్మల్ని అది గమనించలేదు కొన్ని కొన్ని ఆకలి లేనప్పుడు కూడా అటాక్ చేయవు జంతువులు దానికి మనం ఏమైనా ఇబ్బంది పెడితే దాన్ని ఏదన్నా మనం దాని ముందర భయపడి పారిపోతుంటే అటాక్ చేస్తుంది లేదంటే దానికి ఆకలి లేనప్పుడు కూడా వేట చేయదు అది వేటాడదు ఏం మరి దానికి ఏమైందో నన్ను అది చూడలేదని నేను అనుకుంటున్నా కానీ దాని దారి అది పోయింది నా దారి నేను శ్రీశైలంలో ఇంకేమన్నా జనాలు చూడని రహస్య ప్రదేశాలు ఏమైనా ఉంటే చెప్పండి జనాలు చూడని రహస్య కాలంలో ఉన్నవి ఇప్పుడు అన్నీ డెవలప్ అయిపోయినాయి అప్పుడు ఏకాంత ప్రదేశాలు ఇప్పుడు అన్నీ ఆక్రమించుకున్నారు ఈ ఘంటా మఠంలో కూడా అప్పుడు యోగులే ఉండేవారు ఎక్కువ 4-5 కూడా ఉండేవారు అందరు యోగులే గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవారు పోతురాజ స్వామి తెలుసా మీకు తెలుసు తెలుసు పోతురాజ తెలుసు 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 పోతురాజ స్వామి తెలుసు ధర్మరాజ ఘంట ధర్మరాజ మఠంలో చేస్తారు ధర్మరాజ మఠం అంటారు అవునవును అక్కడ అన్నదానం బాగా కింద ఘంటా మఠం పైన ఉండేది పైన ధర్మరాజ మఠం ఇప్పుడు మీరు కదలి అది ఇది మామిడిశాలలో ఉండగా నాకు బాగా తెలుసు చాలా సార్లు పోయాను రత్నానంద స్వామి గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నేను వారిని దర్శనం చేసుకుని వెళ్ళేవాడిని ఫారెస్టర్లతో చిన్న సమస్య వస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ సారంగధర మఠాన్ని అక్కడే తపస్సు చేసుకున్నాడు కేదార్నాథ్లో తపస్సు చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు ఆయన్ని బాగా తెలుసు ఆయన ఇక్కడ తపస్సు చేసేటప్పుడు కూడా నేను దర్శనానికి వెళ్ళేవాడిని ఈ సారంగధర మఠంలో చిన్న రూయారం ఉంది చిన్న రూమ్ సపరేట్గా ఉంది ఆ రూమ్లోకి పొద్దున్నే పోయి కూర్చుండేవారు సాయంత్రం వచ్చేవారు నేలమఠం సారంగధర మఠంలో భూగృహం అందులో తపస్సు చేసుకునేవారు ఆ పొద్దున్న పోయి సాయంత్రం వచ్చేవారు సాయంత్రం దర్శనానికి పోయేవాళ్ళు బాగా కూర్చునేవారు బాగా మాట్లాడే సాయంత్రం వచ్చి దర్శనం ఇచ్చి ప్రవచనం ఇచ్చి పోయేవారు ప్రవచనం అంటే కూడా ప్రవచనమేం లేదు ఎవరైనా భక్తులు ఏదైనా అడిగితే చెప్పేవారు ప్రవచనాలు ఏమి లేవు ప్రవచనాలు అడిగితే మనం ఏదైనా అడిగితే జవాబు చెప్పేవారు తర్వాత అటకేశ్వరంలో కొద్ది కాలం ఉన్నారు వారు అప్పటి నుంచి నాకు తెలుసు వారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంటే వాటి దర్శనం ప్రతి యోగి కూడా నచ్చిన చోట అక్కడక్కడ కొంతకాలం తపస్సు చేసేవాళ్ళు జనాలు మూగితే మళ్ళీ స్థలం మార్చి ఎక్కడ రహస్యంగా సాధన చేసేవాళ్ళు వాళ్ళు చెప్పిన సందేశం ఏంటిది భక్తులకు ఏమి సందేశం ఇచ్చేవారు వారు సందేశం ఏమి ఇచ్చారంటే మీరు అంటే అడగకపోతే ఏం చెప్పారు ఏం చెప్పేది మాట్లాడేది అయితే రత్నానంద స్వామి గారు మాత్రం మీరు ఏ ప్రాంతము మీరు ఎక్కడి నుంచి వచ్చారని మాత్రం క్వశ్చన్ వేసేవారు అంతవరకు ఇంకేం మాట్లాడేదండి అంటే వీళ్ళు అడిగితేనే జవాబు చెప్పేది యోగులు సహజంగానే వాళ్ళు స్వయంగా ప్రవచనాలు చెప్పరు భక్తులు ఏమైనా సందేహం అడిగితే దయతలిచి జవాబులు చెప్పేవారు తర్వాత అక్కడ ఆ మఠంలో ఉండి రోజు చాలా మంది దర్శనానికి వచ్చేవారు రత్నానంద స్వామి దగ్గరికి సాయంత్రం పూటనే అంత మితంగా ఉండేవారు ఆ కాలంలో ఎక్కువ వచ్చేవారు కాదు తర్వాత ఆయన ఆశ్రమం స్థాపించాక గొప్పగా నడిపించాడు ఆశ్రమం మాత్రం అన్నదానం ప్రసిద్ధి ఆయన పేరే పేరు అన్నదానం శ్రీశైలంలో అంటే ఆయన అక్కడ లోపలికి ఉంటారు ఎవరు రాకపోతుంటారు అన్నసత్రం కట్టిన తర్వాత ఎక్కువ మంది ఆశ్రమం కట్టి సాధువులకు బాగా సేవ చేసేవారంట ఉత్తర భారత్కి వెళ్ళి కూడా చాలా మంది సాధువులు వచ్చిపోయేవారు ఎవరు ఏది అడిగినా కాదనేది లేదు దర్శనిచ్చేవారు వస్త్రాలు అడిగితే వస్త్రాలు ఇచ్చేవారు ధనం అడిగితే కొంచెం ఏదో ఆయన
ప్రతి సాధువుకు భోంచేసిన సాధువు కల్లా దర్శనించి పంపించి దర్శన బట్టలు ఇవన్నీ ఇచ్చేది. ఏది కొడితే అది ఇచ్చేవాళ్ళు. ఉత్తర భారత్ కి వెళ్ళి వచ్చేటోళ్లకు వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి పంపారు. అందుకని అక్కడ హిమాలయాల్లో కూడా బాగా చెప్తారు స్వామి పేరు బాగా చేస్తాడు. అంటే అప్పుడు సాధన నిజంగా వైరాగ్యంతో వచ్చి సాధన చేసుకునే టోళ్ళకి ఆయన ఒక వరం. వరం ఎందుకంటే అక్కడ భోంచేసుకుని ఏ గుహలన్నా పోయి కూర్చోవచ్చు కదా. అది కూడా ఆ యొక్క మల్లమ్మ కన్నీరు అడవి ప్రాంతం. ఇప్పుడే అరణ్యం ఉంది, అది పూర్వం ఇంకా అరణ్యం ఉంది కదా. ఏ చెట్టు కిందనో గుహల్లో ధ్యానం చేసుకొని ఈడు వచ్చి భోజనం చేసుకోవచ్చు. మేము ఆ మల్లమ్మ కన్నీరు దగ్గరే నీళ్లు తాగటం, అడవికి పోయినప్పుడు వచ్చినప్పుడు పశువులు మేకలు అన్ని నీళ్లు తాగేవి. తర్వాత కర్ణాటక వాళ్ళు అక్కడ పెద్ద దేవాలయం నిర్మాణం చేసేసారు. ఇప్పుడు అది కంట్రోల్ అయిపోయింది. చాలా సంతోషం స్వామి, మీకు అనేకమైన అనుభవాలు ఉన్నాయి. మరి చాలా మీరు ఎంతో పరిశ్రమ చేసి అంతా ఎంతో అనుభవం ఉంది శ్రీశైలంలో. మీకు ఇంకో 10 వీడియోలు కూడా అయితే మీతోటి అంత చాలా అపారమైన అనుభవం ఉంది. ఏదో కొంత తెలుసుకోవడానికి టూకీగా కొంత తెలుసుకున్నాము. అట్లాగే మన పూర్ణానంద స్వామి మీ గురువు కదా. ఇప్పుడు ఇక్కడ ఎదురుగా కనిపించేది పూర్ణానంద స్వామి ఆశ్రమం కదా, అది కూడా మనము ఒకసారి కవర్ చేద్దాం. మరి పూర్ణానంద స్వామి అటకేశ్వరంలో గొప్ప తపస్సు చేసి తర్వాత శిష్యులు తీసుకొచ్చి సున్నిపెంటలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. మరి వారి సాంగత్యం మీ గురువు వారు, మీకు వారికి ఎంతో సాంగత్యం ఉంది. ఆశ్రమాన్ని కూడా ఒకసారి చూపించదాము. మంచి పంచాగ్ని హోమం చేశారండి స్వామీజీ. అది మాత్రం శ్రీశైలంలో ఎవరు చేశారో ఎప్పుడు చేశారో తెలియదు. అది మాత్రమే ప్రత్యక్షంగా స్వామీజీ వారు చేసినప్పుడు చూసింది. ఇక్కడ పూర్ణానంద స్వామి చేసేవారు అక్కడ అటకేశ్వరంలో ఉన్నప్పుడు చేసేవారు పంచాగ్ని హోమం. అయితే అక్కడ రవిస్వామి అని మా మిత్రుడు ఒక ఆయన అక్కడనే ఉండి సాధన చేసేవాళ్ళు. నేను అక్కడ ఉన్నప్పుడు పూర్వం శ్రీశైలంలో ఉన్నప్పుడు అక్కడ పంచదార తపస్సు చేసుకునేటప్పుడు అయితే ఇక్కడ ఇక చాలా రహస్యమైన యోగులు ఉండేవారు అక్కడ ఉన్నారు అని చెప్తారు. తర్వాత గణేష్ మహారాజ్ అని కర్ణాటకలో గొప్ప పేరు. ఇది మన అక్కమ్మ బిలం దగ్గర తపస్సు ఆయన పైన గుహలో ఉంటాడు. ఆయన 20 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు వారి శిష్యులు. అవునండి. మరుగుగా రహస్యంగా తపస్సు చేశారని చెప్తారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణానికి 5,000-6,000 మంది శిష్య బృందంతో వచ్చి అక్క మహాదేవి దగ్గర ఈ ప్రవచనము అన్నదానము అవి ఎక్కువ జరిపించేవారు. ఇప్పుడు కూడా ఆయన శిష్యులు ఎవరో ఉంటారు ఉంటారు ఇప్పటికే ఉన్నారు. నేను పోయి చూసి వచ్చాను. తర్వాత ఆయన ప్రాణ త్యాగం చేసినప్పుడు 4-3 ఇక్కడే దేహం వదిలారా? ఇక్కడ కాదు, అక్కడ వారి ఆశ్రమం అక్కడ కర్ణాటకలో. చాలా గొప్ప మహనీయులు తపస్సు చేసిపోయిన ఇది శ్రీశైలంలో. ప్రతి మహనీయుడు ఆకర్షితుడై వచ్చి తపస్సు చేసుకొని పోయారు. రమణ మహర్షిని ఎట్లా అరుణాచలం ఆకర్షించిందో సాధకులని సాధువులని ఇక్కడ ఆకర్షించి తపస్సులు చేసుకొని కొంతకాలం అన్న తపస్సు చేసి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళిపోయేవాళ్ళు, వేరే దగ్గర ఏదో ఆశ్రమం నిర్మించుకునేవాళ్ళు. ఇప్పుడు దత్తగిరి మహారాజు ఇక్కడ ఏమైనా తపస్సు చేశారా? దత్తగిరియా చేశారు, అయితే మాకు పెద్ద పరిచయం లేదు. వాళ్ళ ఆశ్రమం ఉంది. ఆయన మొట్టమొదట ఈ కంచి మఠం పక్కన ఉండేవారు. నిత్యము భజన చేయించేవారు. బెల్దూరు మఠంలో ఆయన సమాధి ఉంది కర్ణాటక గుల్బర్గ దగ్గర. వారు ఇక్కడ వచ్చి కొంతకాలం తపస్సు చేశారు అంటారు. దత్తగిరి మహారాజు గారు దిగంబరి నాగబాబు ఆయన దత్తగిరి మహారాజు. ఇది నాగసాధువు ఇప్పటికీ ఆశ్రమం ఉంది. ఇప్పుడు అవధూతగిరి మహారాజు అని వారి శిష్యుడు ఉన్నారు. ఇప్పుడు దత్తగిరి మహారాజు ఏమో అడవిలో ఘోర తపస్సు చేసేవాడు. చాలా సంతోషం స్వామీజీ, మీ యొక్క మరి గురువు గారి ఆశ్రమాన్ని చూపించి. చూపిస్తాం అంటే పర్మిషన్ తీసుకోవాలా? కవరేజ్ చేసుకోవాలా? సరే సరే, ఎంతో మంది మహనీయులు ఉన్నారు. మరి లోకా సమస్త సుఖినో భవంతు. ఓం ధన్యవాదం స్వామివారు మీకు. ఇది తెల్లీశ్వరి చెట్టు విత్తనాలండి. ఇది పాము కరిసినా కానీ తేలు కరిసినా అన్నిటికీ ఇది చేస్తుంది. ఇది తెల్లీశ్వరి చెట్టు అంటారుగో. ఈ తీగ ఉంది చూడండి, ఆ తీగ ఉన్నది. ఓ తీగ ఈ చెట్టు ఇలా ఉంటుంది, అడవుల్లో ఉంటుంది. ఓ దీనికి అల్లుకుంటుంది అది పందిరి తీగ అల్లుకుంటుంది. ఆకులు ఇలా ఉంటాయి తెల్లీశ్వరి. ఈ చెట్టు కాదు ఇది, ఇది ఈ ఆకు చూడండి. దొండ ఆకు లాకు ఉంది. ఈ రెండు చెట్లు ఉన్నాయి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ఇట్లా అల్లుతూ పోతుంది. ఆ తీగ ఉన్నది, ఇదంతా తెల్లీశ్వరి తీగనే. ఇదంతా తెల్లీశ్వరి. ఇంత మొదలు ఇలా ఉంటుంది చూడండి.
అది ఎండిపోతే మళ్ళీ దానికి ఆకులు వచ్చేసినాయి. ఈ పచ్చటి చెట్టు దొండ చెట్టు లాకుండి ఆకులు, సేమ్ అడవి దొండ లాకుంది. ఇట్లా ఈ విధంగా అదేమో పెద్ద చెట్టు, దానికి పెద్దగా ఆ తీగకు తీగ అల్లుకున్నది ఆ పెద్ద చెట్టుకు. అది ఇదే పూర్ణానంద స్వామి ఆశ్రమం అండి. బయట నుంచి ఈ విధంగా ఉంటుంది, పెద్ద పెద్ద వృక్షాలు, వారి ఆదిష్టాన మందిరం ఇది. ఇది అమ్మవారి, ఇది భువనేశ్వరి అమ్మవారి గుడి అండి. పూర్ణానంద స్వామి ఆశ్రమంలో ఉంటుంది. ఇది భక్త నివాసు, ఆశ్రమ భక్తులు ఉండేది. ఇది సపరేట్ ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది. అటకేశ్వరంలో తపస్సు చేసి స్వామి ఉన్నప్పుడు వారి భక్తులు ఇక్కడికి తీసుకొచ్చి, అందరు ఇక్కడ ఆఫీసర్లే ఉండే వాళ్ళు సున్నిపెంటలో, వాళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి స్వామీజీని ఇక్కడే ఉండేవారు. స్వామి బయటికి వెళ్ళకపోతుండ్రు, ఇక్కడనే సాధన చేసుకునేవాళ్ళు. ఇది 4.5 ఎకరాలలో పెద్ద ప్రహరీ గోడ చూడండి. ఇక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిండ్రు. మధ్యలో సున్నిపెంట ఊరి వాళ్ళకి ఇక్కడ ఇచ్చేశారు. ఇక్కడ ఎవరు రాకపోతుండ్రు పూర్వము స్వాముల వారు ఉన్నప్పుడు. ఆశ్రమం ఇలా ఉందండి, స్వాముల వారి ఆశ్రమం, పూర్ణానంద స్వామి ఆశ్రమం శ్రీశైలంలో. అందరు దర్శించండి. అక్కడ స్వామీజీ సమాధి మందిరం, ఆదిష్టాన మందిరం.